ఇక్కడికి వచ్చిన మీడియా పీపుల్ అందరికి. ఇందాక ట్రైలర్ ఒక బిగ్ స్క్రీన్ మీద చూస్తుంటే ఒక కొత్త వైబ్ వచ్చింది, ఫోన్లో చూసిన దానికంటే, నార్మల్గా సిస్టమ్లో చూసిన దానికంటే. ఆ వైబ్ రేపు థియేటర్లో ఇంకా గట్టిగా ఉంటుందని బలంగా నమ్ముతున్నా. అండ్ ఈ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు గోపాల్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను, మీరు ఈ క్యారెక్టర్ నాకు ఇవ్వడం వల్లనే ఇదంతా జరుగుతుంది, నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను, ఈ సినిమాలో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సత్య బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీ కోఆపరేషన్ సెట్స్లో నేను ఎప్పటికి మర్చిపోలేను. అండ్ మీ గైడెన్స్, మీ సపోర్ట్, ఇట్స్ ఎవర్ గ్రీన్. చాలా చాలా థ్యాంక్స్ దానికి కూడా. అండ్ రెస్ట్ ఆఫ్ క్యాస్ట్ అందరికి కూడా ఈ దీంతో ఒక మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృష్ణ, గుడ్ లక్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ ఫర్ అస్. May 10th టుమారో కృష్ణమ్మ రిలీజ్ అవుతుంది. మీరందరూ థియేటర్కి వెళ్ళి మన మూవీ చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గోపాల్ సార్, సత్య సార్, కృష్ణ, అర్చన, ఎవరి హాల్ టీమ్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అధీర, థ్యాంక్ యూ సో మచ్. మీడియా అందరికి చాలా థ్యాంక్స్ అండి, మాకోసం వచ్చినందుకు, ఎంతసేపు ఉన్నందుకు. రేపు కృష్ణమ్మ May 10th మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా చూడండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ విజువల్ అండ్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. యూ విల్ ఆల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఆల్ ఆర్ క్యారెక్టర్స్. అండ్ మా గోపాల్ సార్కి ఫస్ట్ థ్యాంక్ యూ, పద్మగా నన్ను నమ్మినందుకు, నాకు ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు. ఆల్సో సత్య గారు, మోస్ట్ కంఫర్టబుల్ యాక్టర్ ఐ హ్యావ్ ఎవర్ వర్క్డ్ విత్. ఇట్ వాస్ సచ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ సత్య గారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో అమేజింగ్. అండ్ ఆల్ ద కాస్ట్ అండి, లైక్ వీఆర్ థ్రైవింగ్ ఫర్ సక్సెస్, సో డెఫినెట్లీ మీరు అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సూపర్ క్విక్గా థ్యాంక్ యూ సో మచ్. ఈ తినబుద్ధి రుచులను కన్నట్టు ఇంకా క్యూ అండ్ డే జరుగుతుంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడుతాం అనవసరం అనుకుంటా, అందులోనే మొత్తం తేల్చేసుకుందాం. రైట్, థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. ఎండలు అదిరిపోతున్నాయి బట్ స్టిల్ అందరూ ఇక్కడికి వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. May 10th రిలీజ్ అవుతుంది, రేపే రిలీజ్ అవబోతుంది సినిమా. అంటే వీళ్ళందరూ అన్నట్టు కొంచెం ఈగర్గా ఉన్నాం, ఈ క్యూ అండ్ డే తేల్చేసుకోవడం ఏం లేదు, జస్ట్ ఆ క్వశ్చన్స్ ఏమైనా, బికాస్ ఈ క్యూ అండ్ డే చాలా హెల్ప్ అవుద్ది. యూజువలీ అన్ని సినిమాస్కి చూస్తున్నాం, మీడియా నుంచి వచ్చే క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ కానీ ఎక్కువ ప్రమోట్ అవుతూ సినిమాకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ దట్, ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఫర్ సపోర్టింగ్ ది ఫిల్మ్. సినిమా విషయానికి అంటే నేను చాలా అట్లా చెప్పాను ఆల్రెడీ, గోపాల్ నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్ట్ కృష్ణమ్మ. అది రేపు మీరు చూసినప్పుడు మీరే మాట్లాడతారు. ఫస్ట్ హాఫ్ అంతా చిన్న చిన్న సెటప్స్ వేసుకొని ఆ సెటప్స్ అన్ని సెకండ్ హాఫ్ ఎలా అయితే సెకండ్ హాఫ్లో పే ఆఫ్ అవుతాయో, ట్రస్ట్ మీ, మీరు బయటకు వచ్చేటప్పుడు మాత్రం చాలా గొప్ప ఫీలింగ్ అండ్ ఒక గొప్ప సినిమా చూసిన అనుభూతి గ్యారంటీ పొందుతారు. అండ్ అందులో ఎటువంటి సందేహం లేదు. అండ్ నేను కూడా ఈగర్గా మీ క్యూ అండ్ డే కోసం వెయిట్ చేస్తాను కాబట్టి తొందరగానే ముగిస్తాను. అండ్ అలాగే మా టీమ్ ఒకటి ఖచ్చితంగా, ఇంకోటి అంటే చాలా విషయాల్లో ఒకటి నమ్మేది ఏంటంటే ఈ సినిమాలో ఇప్పుడు వి కృష్ణ కావచ్చు, అతిర కావచ్చు, అర్చన, వీళ్ళందరినీ మీరు ఇంకా చాలా ఎక్కువ సినిమాల్లో చూస్తారు, అది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. ఇది మేబీ వాళ్ళ ఫస్ట్ సినిమానో సెకండ్ సినిమానో అలా ఆ ఫేజ్లో ఉన్నారు, బట్ 100% వీళ్ళు ముగ్గురు ఫ్యూచర్లో ఇంకా మీరు ఎక్కువ సినిమాల్లో చూస్తారు. దట్ మీన్స్ ఎంతో అద్భుతంగా చేశారు, మీకు అర్థమై ఉంటుంది. అండ్ అలాగే మా గోపాల్ కృష్ణ, ఫస్ట్ సినిమా అంటాడు కానీ అసలు మనోడు 10 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. ఆయన మొత్తం 4 గంటల కథ విని డైలాగ్తో సహా విని ఓకే చేసిన సబ్జెక్ట్. ఆయన విజయవాడ బాగా తెలుసు, ఆయన విజయవాడ తెలుసు కానీ ఆయనకు కూడా ఆశ్చర్యపరిచేలాగా కొత్త విజయవాడ చెప్పడం తోటి ఆయన కొత్తగా అంటే ఇందులో ట్రైలర్ చూసిన తర్వాత వంగవీటి రాధా రంగ కాలం నాటి కాన్సెప్ట్ లాగా అనిపించింది. పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ కాదు, వించిపేట ఎపిసోడ్ కానీ అప్పట్లో గొడవలు జరిగితే కొంతమంది వచ్చేసి ముఖముడిగా అరెస్ట్ అయిపోవటం కేసు ఏంటో కూడా తెలియదు. ఆ సీన్ నాకు అలా అనిపించింది. అది అసలు ఏంటి అప్పుడు కథ, అది ఎలా తీసుకున్నారు, దీని బేస్ ఏంటి కథ అండి? ఎన్టీఆర్ గారు విగ్రహం చూశారు కదా సింహాద్రి, సింహాద్రి రిలీజ్ అయిన ఇయర్ లో జరుగుతున్న కథ ఇది. సింహాద్రి ఇందులో బెజవాడ పాలిటిక్స్ కానీ బెజవాడ రౌడీలు కానీ ఎవరు కనిపించారు ఇందులో? అసలు బెజవాడకి ఇంకో ఫేజ్ ఆఫ్ లైఫ్, జనరల్గా కుర్రోళ్ళలో ఉండే చిన్న రుబాబుతనం, దాన్ని నిన్నమాల దాగుండే చిన్న ఇన్నోసెన్సీ, దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి రాసిన కథ. ఈ పాలిటిక్స్ గురించి కానీ సినిమాలో ఎక్కడ రౌడీజం గురించి కానీ మాట కూడా వినిపించింది.
కృష్ణమ్మ టైటిల్ ఏంటి అసలు జస్టిఫికేషన్? అన్నది ఎప్పుడు పుట్టిందో ఎలా పుట్టిందో మనకు తెలీదు. అలాగే వీళ్ళు కూడా ఎక్కడ పుట్టారో ఎలా పుట్టారో ఎలా పెరిగారో మనకు తెలియదు, వాళ్ళకి కూడా తెలియదు. కృష్ణా నది పుట్టింది అనేది మన పురాణం చాలా ఉంది, కథలు ఉన్నాయి. ఎప్పుడు పుట్టింది అనేది మనకు ప్రస్తుతం ఎక్కువ తెలియదు. అలాగే వీళ్ళని బేస్ చేసి నదికి పెట్టారు. ఆ నదికి వీళ్ళ జీవితాలకి ప్రవాహం ఒకేలాగా ఉంటుంది. నది మలుపులు ఎన్ని ఉంటాయి వీళ్ళ జీవితాల్లో కూడా అన్ని మలుపులు ఉంటాయి. అలాగే నదిలో కొన్ని కొన్ని సుడులు తిరిగి మనుషుల్ని ముంచేసే సుడులు కూడా ఉంటూ ఉంటాయి. అట్లాంటివి మన జీవితాల్లో కూడా జరుగుతాయి కదా. సో ఆ నది ఒడ్డునే పెరిగిన వీళ్ళు ఆ అమ్మనే కృష్ణమ్మ అనుకుని, ఎవరు అమ్మలేనా, వీళ్ళిద్దరూ ఇద్దరు అమ్మలు ఉన్నారని భావిస్తారు. పైన కొండ మీద దుర్గమ్మ, కొండ కింద కృష్ణమ్మ ఉన్నారని భావిస్తారు. మనకి ఒకరిగా ఇద్దరు అమ్మలు ఉన్నారనుకుంటారు. అందులో కృష్ణమ్మ వాళ్ళ అమ్మగా భావించి కథను సాగుతుంటారు. అయితే కృష్ణా నది చాలా నిండుదనంగా ఉంది, ఇది ఎప్పుడు తీసారు అది ఎపిసోడ్? అది ఇది వర్షాకాలమే తీసాం అండి. వర్షాలు పడుతున్నప్పుడు తీసాం. అనుకోకుండా ఆ రోజు మాకు కృష్ణమ్మ ఎండిపోకుండా నిండుగా కనిపించింది. తన మీద సినిమా తీస్తున్నాం కాబట్టి తను కూడా రెస్పాండ్ అయినట్టుంది. యా థ్యాంక్ యూ టీమ్ కృష్ణమ్మ, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ అడ్వాన్స్. చాలా బాగుంది సాంగ్, చాలా బాగుంది పాలభైరవ్ సాంగ్. అండ్ ఆ విజువల్స్ అన్నీ ఇప్పుడు చాలా బాగున్నాయి. కృష్ణ, విజయవాడ బ్యాక్ డ్రాప్, వివి వినాయక్ డైరెక్టర్, వివి గోపాల కృష్ణ. నో నో, అది కూడా కరెక్ట్. ఓహో, కృష్ణ కృష్ణ, సారీ సారీ సార్, వివి వినాయక్, కృష్ణ, విజయవాడ బ్యాక్ డ్రాప్, ఫ్రెండ్స్, వైలెన్స్, ఇది కూడా కృష్ణమ్మ టైటిల్, వివి గోపాల కృష్ణ డైరెక్టర్, అండ్ విజయవాడ బ్యాక్ డ్రాప్, ఫ్రెండ్షిప్, వైలెన్స్. దాని ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా కృష్ణ ఇన్ఫ్లుయెన్స్? అసలు లేదండి. ఇది రా రస్ట్ రివెంజ్ డ్రామా అండి. ఇది యాక్షన్ మూవీ కాదు. చాలా మంది మేము యాక్షన్ ఆ ఫేస్తో పెట్టి వస్తున్నాం కానీ థియేటర్కి వచ్చాక చాలా సర్ప్రైజ్ అవుతారు. దీంట్లో యాక్షన్ పార్ట్ కన్నా డ్రామా, వాళ్ళ మధ్యలో ఉన్న ఎమోషన్స్, వాటిని పెద్దపేట వేసి తీసామండి. హ్యూమన్ ఎమోషన్స్ ఎక్కువ. నది ఎంత లోతు ఉంటుందో మనిషి మనస్తత్వం కూడా అంతే లోతు ఉంటుంది. హ్యూమన్ ఎమోషన్స్ కూడా నది కన్నా లోతుగా ఎంత తవ్వినా మనకి ఏదో దొరుకుతూ ఉంటుంది కదా. ఆ హ్యూమన్ ఎమోషన్స్ కే పెద్ద పెట్టి వేస్తూ వెళ్ళామండి. బట్ సెంటిమెంటల్ గా అవన్నీ కూడా మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఆ సీ సినిమా సెంటిమెంటల్ గా మీరు అన్నట్టు మ్యాచ్ అయ్యి ఇది కూడా అంత పెద్ద హిట్ అనుకుంటున్నాం. ఓవర్ టు సత్యదేవ్. యా సార్, ఈ సినిమా గురించి 1.5 ఇయర్ వెయిట్ చేయాలా? ఏనా అలా జరిగిపోయింది సార్. అంతేనా? కాదు అంటే ఇన్ ది సెన్స్ అంటే నువ్వు స్క్రిప్ట్ డిసైడ్ చేసుకోవడంలో టైం తీసుకుంటున్నావా, లేక నీకు సూటబుల్ స్క్రిప్ట్ రాక ఆగుతున్నావా? ఇట్స్ ఎ క్వశ్చన్ ఫర్ హోల్ ద ఇండస్ట్రీ, నాట్ ఫ్రమ్ మై సైడ్. ఇట్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్ ఇన్ మెనీ ప్రొడక్షన్ ఆఫీసెస్. సార్ అంటే ఈ 1.5 ఇయర్లో 3 సినిమాలు చేశాను. యాక్చువల్లీ చేస్తానే ఉన్నాను, అది ఆ బండి ఆగలేదు, బయటికి రావడం ఆగింది. అది అంటే కొంచెం ఆపరేషనల్ డిలేస్ ఇవన్నీ ఇట్ల వల్ల, దానివల్ల జరిగిన ఆపరేషన్ బిల్లే తప్ప వేరే ఉద్దేశం. ఇన్ జనరల్ గా ఈ క్యారెక్టర్ లో అంటే చూస్తుంటే అంత ఫ్రెండ్షిప్ అండ్ అగైన్ సెకండ్ హాఫ్ సీన్స్ లాగా కనిపిస్తుంది. వాట్ ఈస్ యువర్ బెస్ట్ ఛాలెంజ్ ఇన్ దిస్ ఫిల్మ్? ఈ క్యారెక్టర్ చేయడంలో కానీ హౌ విల్ ఇట్ ఇంప్రెస్ అపాన్ ది ఆడిటోరియన్స్ టుమారో అండ్ ఆడియన్స్ అండ్ యువర్ ఫ్యాన్స్ ఇన్ పర్టికులర్? సార్ ఒకటి, ఆ వించిపేట భద్ర అన్న మీరు ట్రైలర్ లో అదంతా చూసారు కదా, అంటే ఇక్కడు ఒక మట్టిలోంచి క్రియేట్ అయిన ఒక పాత్ర, అంత అద్భుతంగా రాశాడు. మట్టిలోంచి అంటే మనం జనరల్ గా రూటెడ్ రోల్స్ అంటాం కదా, సో వించుపేట భద్ర అనే ఆ రోల్ చేయడమే నాకు, అంటే ఎక్కడో నాకు ఆ రూటెడ్ క్యారెక్టర్స్ చేయడం అంటే చాలా ఇష్టం. అంటే ఎక్కడో ఏ చొక్కా వేసుకున్నాం పట్టించుకోకర్లేదు, ఏ వేసుకో మేకప్ వేసుకోకర్లేదు, నేను అంటే చాలా నాచురల్ గా ఉండే ఒక వించుపేట భద్ర. టఫెస్ట్ థింగ్ ఏంటంటే ఆ వించుపేట భద్ర అవడమే సార్. ఎక్కడో మనం కొన్ని సాఫిస్టికేటెడ్ రోల్స్, కొన్ని అర్బన్ రోల్స్ అన్ని చేసుకొని వచ్చి నాకు ఇది ఏంటంటే ఒకసారి వెళ్ళి ఒక యూనో ఒక న్యూ వరల్డ్ లోకి ఎంటర్ అయినట్టు అనిపించింది. ఆల్సో ఆ స్లాంగ్ కావచ్చు, విజయవాడ స్లాంగ్ కావచ్చు, విజయవాడ ఎండలు కావచ్చు, 60 రోజులు రోడ్ల మీదే తీసేది మనోడు. అసలు ఆ షేడ్ అనేది మాకు లేదు, అసలు జీరో. అఫ్కోర్స్ దట్స్ నాట్ అ ఛాలెంజ్, అది ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానీ. బట్ ఆ 60 డేస్లో నేను విజయపేట భద్ర అనే క్యారెక్టర్ని చాలా చాలా ఎంజాయ్ చేశాను సార్. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువగా అంటే భద్ర గురించి చెప్పాలంటే
వాడి ఎమోషన్స్ వాడిది ఏంటంటే కోటి శివ అనే ఇద్దరు పాత్రలు వాళ్ళిద్దరివి ఏమైనా ఎమోషన్ ఉంటే వీడిది 2x ఎమోషన్ అనమాట. అంటే వీడికంటూ సెపరేట్గా ఒక ఎమోషన్ ఏమి ఉండదు. ఇప్పుడు కోటిగాడికి ఆకలేస్తే వీడికి ఆకలేస్తుంది, వీడికి ఎక్కువ ఆకలేస్తుంది, ఆడి కోపం వస్తే వీడికి కోపం వస్తుంది, వీడికి ఎక్కువ కోపం వస్తుంది, వీడికి స్పెసిఫిక్గా ఒక ఎమోషన్ ఉండదు. సో భద్రా ఈజ్ బేసికలీ హాఫ్ కోటి అండ్ హాఫ్ శివ సత్యస్క్ అలా. సో వాళ్ళిద్దరు ఎమోషనే భద్ర 2x ఎమోషన్ లాగా అది చూపించడం కానీ. అండ్ ముఖ్యంగా సార్ ఐ థింక్ ద ఎమోషనల్ ఆర్క్ ఆఫ్ భద్ర రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఏ టు బి ఎమోషనల్ ఆర్క్ ఉంటుంది వెరీ వెల్ రిటర్న్ అండ్ చూసినప్పుడు ఆబ్వియస్లీ మీరు నాకు మెసేజ్ పెడతారు కదా ఎలాగో మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఖచ్చితంగా దీని గురించి మాట్లాడుతాం. 4 గంటలు కథ చెప్పి పంపాల్సి వెళ్ళండి డైరెక్ట్ సార్ నాకు నాకు 4 గంటలు 20 ఎక్కువ చెప్పాడు, 20 మినిట్స్ ఎక్కువ చెప్పాడు. నేను లోపలికి వెళ్తున్నప్పుడు వీళ్ళందరూ డిస్కషన్స్ మా కృష్ణ గారు తర్వాత డిఓపి తర్వాత వన్స్ వీళ్ళందరూ కూర్చొని నీకని చెప్పాడు 3 నీకు 3 20 ఇలా డిస్కస్ చేసుకుంటూ దాన్ని ఏదో గర్వంగా చెప్పుకుంటున్నారు, అదే నాగా ఎక్కువ చెప్పాడు అంటున్నారు. ఇప్పుడు సత్య వెళ్తున్నాడు కదా రికార్డ్ బ్రేక్ చేస్తాడేమో అని అంటే అక్కడ అందులో ఉన్న పాజిటివిటీ ఏంటంటే అంతసేపు చెప్తున్నా వీళ్ళు దాన్ని రాంగ్గా చెప్పట్లా యూ విల్ ఎంజాయ్ ఎల్లు ఎంజాయ్ చేయంటున్నారు. ఎగ్జాక్ట్లీ 4 hours 20 minutes ఐ ట్రూలీ ఎంజాయ్డ్. అండ్ ఎస్పెషలీ మీకు ఇందాక నేను అన్నట్టు సెకండ్ హాఫ్ లాక్స్ ఓపెన్ అవుతున్న ఫ్లాక్స్ తను ఏదైతే నాకు నరేషన్ అప్పుడు చెప్పాడో అప్పుడు ఏ ఎక్సైట్మెంట్ అయితే ఫీల్ అయినో దానికి 2x ఎమోషన్ నేను సినిమా చూసినప్పుడు ఫీల్ అయ్యాను. సీన్ టు స్క్రిప్ట్ టు సీన్ ట్రాన్స్లేషన్ వాజ్ అమేజింగ్. తర్వాత ఇది కరెక్ట్గా ఏపీ ఎలక్షన్స్ ముందు పడుతుంది సినిమా, దీనిలోని దాని వాతావరణం ఏదైనా ఈ పొలిటికల్ ఆస్పెక్ట్స్ గట్టే ఉంటాయా? జీరో కంప్లీట్లీ ది అదర్ సైడ్ ఆఫ్ విజయవాడ. అంటే ఇప్పటి వరకు విజయవాడ ఒకటి, కృష్ణంలో విజయవాడ వేరన్నట్టే ఉంది. అసలు ఎటువంటి పొలిటికల్ అంటే విజయవాడ బేస్ సినిమాలు చాలా వచ్చాయి రైట్ సార్, అందుకని అంటున్నాను. అంటే ఇది ఇప్పటి వరకు విజయవాడ అనగానే ఒక ఈ సినిమాలే అని ఒక చిన్న క్లీషే ఉంటుంది కదా. సో కృష్ణమ్మ నిజంగా విజయవాడలో ఉన్న లైఫ్ చూపించింది, అంటే ది అదర్ సైడ్ ఆఫ్ విజయవాడ, ద ఎమోషన్స్, ద రస్టిక్ ఎమోషన్స్, ఫ్రెండ్షిప్, లవ్, రివెంజ్. రివెంజ్ అనేది ఉంటుంది, దట్స్ అన్ ఎమోషనల్ రివెంజ్. సత్య గారు నమస్తే. నమస్తే సార్. గాడ్ ఫాదర్ అందులో విలన్ గా చేశారు, ఆ సినిమా మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా సార్? మీరేమనుకుంటున్నారు? నేను ఒకటి అనుకున్నా, మీరేమనుకుంటున్నారు? అంటే నాకైతే అద్భుతం అనిపిస్తారు. అంటే అందులో నాకు ఎటువంటి అంటే మీరు ఎందుకు అడిగారా అని మీరేమనుకున్నారు అని చెప్తాను. అంటే డెఫినెట్లీ ప్లస్ అయిస్తారు. అంటే అందులో సెకండ్ అది నేను వచ్చిన తర్వాత కాదు, చేస్తున్నప్పటి నుంచి అది ఇట్స్ అ హ్యూజ్ అంటే శంఖంలోకి వస్తేనే తీర్థం కాదంటారు కదా. అప్పటి వరకు నేను చాలా చేస్తున్నాను కానీ ఎక్కడో అంటే ఆ స్టాంప్ ఆఫ్ అథారిటీ లేకపోతే వాట్ ఎవర్ యూనో యు నీడ్ ఇందాక మేము అనుకుంటున్నట్టు యుఎస్ వెళ్ళడానికి అన్నార్హతలు ఉండి వీసా పడాలి కదా అన్నట్టు. సో గాడ్ ఫాదర్ ఈస్ దట్ వీసా స్టాంప్ ఫర్ మీ దట్ ఎస్ చిరంజీవి గారితో పాటు చేస్తే అండ్ మనం మాట్లాడుకుంటుంటే ఈరోజు అన్నయ్యకి పద్మవిభూషణ్ ఈరోజు తీసుకుంటున్నారు. సో పద్మవిభూషణ్ చిరంజీవి గారు ఎదురు నేను చేయడం అన్నది చేసి మీ ప్రైజ్ వచ్చిందంటే దెన్ దట్స్ అ స్టాంప్. సో డెఫినెట్లీ 100% అదే గాడ్ ఫాదర్ తర్వాత మరి మీకు అలాంటి క్యారెక్టర్స్ రాలేదా? వస్తే వచ్చాయి సార్ కానీ అంటే ఆన్ పార్ రాలేదు. అంటే ఇప్పుడు మనం చేస్తే ఆన్ పార్ చేయాలి కదా. సో ఒక ఒక మనకంటూ మనం ఒక కొలమానం ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం కదా, ఆ లెవెల్లో రాలేదు. వస్తే గ్యారంటీ చేసేవాడిని, అబోవ్ రావక్కర్లేదు, ఆన్ పార్ వస్తే చాలు, ఆన్ పార్ రాలేదు. సో అంటే యా వస్తే ఖచ్చితంగా చేసే పోస్టర్లు చూస్తుంటే ఎన్టీఆర్ గారు అనిపిస్తున్నారు, సింహాద్రి అదే ఒకప్పుడు బ్లాక్ బాస్టర్ మూవీ. సో అంటే ఈ సినిమాలు మీరు ఎన్టీఆర్కి ఫ్యాన్గా ఉన్నారా లేకపోతే ఎన్టీఆర్ సార్? ఇది అంటే చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, అదొక థియేటర్ ఫైట్ సీక్వెన్స్ యాక్చువల్లీ. సో ఆ థియేటర్ దగ్గర ఒక సీక్వెన్స్ మొత్తం జరుగుతుంటుంది, సెట్ అంతా అందరం తారక్ గారి అభిమానం. అంటే నాకు తారక్ గారు అంటే తారక్ అన్న అంటే చాలా ఇష్టం, డైరెక్టర్ గారికి చాలా ఇష్టం, మన కృష్ణ గారు తారక్ అన్నకి
ఒక రిలేషన్ ఉంది, వాళ్ళు ఆయన దగ్గర మేనేజర్ కింద చేశారు, శివ గారు రెండు సినిమాలు చేశారు, కాలభైరవ చాలా పెద్ద ఫ్యాన్. సో ఇలా అందరం ఆ దీని మీద ఉన్నప్పుడు దెన్ దానికంటే దానికంటే ఒక ఎమోషనల్ కనెక్టివిటీ మన డైరెక్టర్ కూడా ఉంది, అది చెప్పాడు. తనకి తన వెరీ యంగ్ డేస్లో ఆ పోస్టర్ తనని ప్రేరేపించింది యాక్చువల్లీ. అంటే 20 ఏళ్ళ కుర్రోడు ఆ గొడ్డలు పట్టుకొని 20 ఏళ్ళకి అంత అద్భుతంగా చేస్తుంటూ వీళ్ళు 20 ఏళ్ళకి టీ కొట్టి కూర్చొని బాతగాని కొట్టుకుంటుంటే దెన్ దే థాట్ లెట్ మీ డూ సంథింగ్ ఇన్ లైఫ్ అని అనిపించింది. సో కరెక్ట్గా అదే పోస్టర్ పెట్టడం. మీరు తారక్ గారే అభిమానులు అంటున్నారు కాబట్టి ఈ సినిమా ట్రైలర్ కానీ లేకపోతే టీజర్ కానీ చూసారా? అంటే నాకు పర్సనల్గా చెప్పలేదండి, బట్ చూసే ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే శివగారు ఖచ్చితంగా పంపించుకుంటారు కదా, శివగారు పంపించుంటారు, మా కృష్ణ గారు పంపించుంటారు, ఖచ్చితంగా చూసే ఉంటారు. కొట్టాల గారు బిజీగా ఉన్నారా? ఏంటి కొట్టాల గారా వస్తానున్నారండి? మేము అడుగుతున్నాం అంతే. ఎందుకంటే అంటే నాకు తెలుసు ఆయనే ఉండి ఇక్కడ మొత్తం చేశారు. ప్రజెంట్ షూట్ ఏదో అంటే లైక్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది, ఆ బిజీలో ఉన్నారని మాత్రం తెలుసు. బట్ అదే అంటే నేను ఆయన సముద్రంలో మూవీ తెలుతున్నారు వస్తూ డిస్టర్బ్ దెమ్ అంటే ఈ రోజు ఎక్కువ ఆయన్ని అంటే ఈ రోజు ఆయన సినిమాకి ఇంకా అన్న గ్యారంటీ. ఆయన లేకుండా అసలు సినిమా ఇంత దూరం వచ్చేదే కాదు. ఆయన సపోర్ట్ అనువనవున ఉంది సినిమాకి, నో డౌట్ అబౌట్ ఇట్. మేబీ దీన్ని మిస్ అయ్యి ఉండొచ్చేమో తప్ప, బట్ ఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ అస్. అంటే అంత పెద్ద ప్రీలిజ్ ఈవెంట్ అయిందంటే షో గారు వాళ్ళే కదా. సో హాయ్ సార్. నమస్తే సార్. సార్ అంటే సత్యదేవ్ అంటే ఒక ఎక్సలెంట్ ఆర్టిస్ట్, మంచి పర్ఫార్మర్, ఒక మంచి పేరు. సో మీరు డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ కెరీర్ ముందుకు వెళ్తుంది, కానీ మీరు అనుకున్న ఒక కమర్షియల్ సక్సెస్ అంటే ఇది సత్యదేవ్ సినిమా ఒక మార్క్ క్రియేట్ చేస్తూ అలాంటి ఒక సినిమా కోసం మీరు కూడా వెయిట్ చేస్తున్నారు. కృష్ణమ్మ దాన్ని ఫుల్ఫిల్ చేస్తుంది అంటారా? అంత స్టఫ్ కృష్ణమ్మలో ఉందనుకుంటున్నాను. 100% ఉంది అనుకుంటున్నానండి. అంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు ప్రతి సినిమా ఆడాలనే చేస్తాను కదా, నో డౌట్. ఈ ఫ్రైడే మన ఫ్రైడే అని అనుకునే చేస్తాం. బట్ దీనికి ఏంటో చిన్న ఒక ఏదో తెలియని ఒక ధైర్యం ఉంది సార్ ఈ ఈ సినిమాకి. ఇది ఖచ్చితంగా ఆడుతుందని ఎక్కడో ఏవో వాయిసెస్ వినిపిస్తున్నట్టు నాకు గత లాస్ట్ 3-4 వీక్స్ నుంచి ఒక పాజిటివ్ వైబ్ 100% క్రియేట్ అయిపోయింది. అండ్ ఆ వైబ్ ఆ పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యి అది స్టార్ట్ అయినప్పటి నుంచి రిలీజ్ డేట్ రావడం నుంచి మైత్రి ప్రైమ్ షో వాళ్ళు చూసి నచ్చి డిస్ట్రిబ్యూషన్ రావడం కానీ ప్రీలిజ్ అంటే అంత పెద్ద ప్రీలిజ్ అంటే అవ్వడం కానీ జనాలు అంటే ఐ ఫీల్ ద ఫిల్మ్ హ్యాజ్ ఇట్ నౌ. అండ్ మీరు అన్నట్టు ఖచ్చితంగా ఒక థియేటర్కల్ హిట్ ఏదైతే నేను ఎదురు చూస్తున్నాను అది కృష్ణం ద్వారా నెరవేరుతుందని ఖచ్చితంగా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఆ విషయం. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ అంటే మా పార్ట్ మేము 100% కాదండి 200% చాలా పక్కాగా చేసాం ఈ సినిమా విషయం. అండ్ రిజల్ట్ ఈజ్ నౌ అవుట్ ఇన్ ది ఓపెన్, రేపు రిజల్ట్. సో ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఎక్కడో నేను 90 95 ఇచ్చుంటే ఎక్కడో మీకు నేను సరిగ్గా చెప్పుండేవాడిని కాదు. 100 కంటే ఎక్కువ ఇస్తున్నప్పుడు ఎందుకు ఆడదు అనే ఒక కొండ ధైర్యం ఉంటుంది. ఇప్పుడు వరకు రివెంజ్ డ్రామాలు కానీ ఇలాంటి రావస్టిక్ మూవీస్ చాలా వచ్చాయి. కృష్ణములు అంటే మీరు ఏ కోణంలో కొత్తదనం చూపిస్తున్నారు అంటే యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నా లేకపోతే ఎమోషన్స్ ఎక్కడ అంటే ఇందులో ఉన్న కొత్తగా ఉన్న స్టఫ్ ఏంటి? అదే మనిషి ఎమోషన్స్ నేను కూడా మ్యాథ్స్ కన్నా న్యూక్లియర్ సైన్స్ కన్నా టఫెస్ట్ సబ్జెక్ట్. ఎవడు ఎన్ని ఈక్వేషన్ కనిపెట్టిన ఇంకో ఈక్వేషన్ కరెక్ట్గా స్పేస్ ఉంటుంది. అక్కడ మేము కనిపెట్టిన ఈక్వేషన్ అనేది సినిమా చూసి తిరిగిపోతున్నారు కాబట్టి ఇక్కడ చెప్పి ఆ ఎమోషన్ని పల్సన్ చేయడం కన్నా కళ్ళతో చూసి ఆస్వాదిస్తే బెటర్ అని అవుతున్నాము. ఇంకొక రోజే కదా చూడండి, డెఫినెట్గా కొత్త ఈక్వేషన్ ఉంటుంది అందులో. ఆ ఈక్వేషన్ మీ అందరికి నచ్చుద్ది. న్యూటన్ లా ఆఫ్ ప్రశ్న కొత్త మెటీరియల్ అని అంటారు. చూడండి చూడండి చూసి ఏం చెప్పి. హలో సత్యదేవ్ అన్న. హాయ్ బుధర్. బాగున్నాడు? బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో కృష్ణమ్మ మంచి కమర్షియల్ హిట్ కొట్టబోతుందేమో మాకు అనిపిస్తుంది. అలా నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు దాకా సినిమా గురించి చాలా వినిపిస్తుంది. అండ్ ఓల్డ్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఒకటి అండ్ స్పోర్ట్స్. అండ్ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే మీరు మొన్న సచిన్ గారి గురించి చాలా గొప్పగా మాట్లాడారు. సో మీ మనసులో ఏమన్నా ఉందా అంటే ఒక క్రికెటర్ బయోపిక్ లేకపోతే ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఒక బయోపిక్ యాక్ చేయాలి, నేను కనుక బయోపిక్ చేస్తే దీనికి దగ్గరగా సూట్ అవుతాం, దీని బయోపిక్ యాక్ చేయాలని ఏమన్నా ఉందా? ఉంది. అంటే నాకు ఎవరైనా ఫస్ట్ విరాట్ కోహ్లీ
లేకపోతే ఎంఎస్ ధోని లేకపోతే రోహిత్ శర్మ అని టాప్ ప్లేయర్స్ చెప్తారు. బట్ నాకు అంబట్ రాయుడు అంటే చాలా ఇష్టం. ఎక్కడో అంబట్ రాయుడుకి చాలా అప్స్ అండ్ హై, లోస్ అండ్ హైస్ చాలా ఎక్కువ. అంటే ఒక తన గ్రాఫ్ ఇలా ఇలా ఉండదు, ఇలా ఇలా అలా. బికాస్ ఐసీఎల్ కావచ్చు, మధ్యలో బ్యాన్ అయిపోయి 2 ఇయర్స్, వెరీ బిగినింగ్ తను అండర్ 17 నాకు గుర్తు, అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను రాయుడు, అంబట్ రాయుడు గారిని. తను ఐ థింక్ అండర్ 17 అండర్ 16 అప్పుడు ఇంగ్లాండ్లో ఒక 175 ఏదో కొట్టాడు, సంథింగ్ వాట్ ఎవర్. అప్పటి నుంచి అతను లైక్ హీఈస్ ద నెక్స్ట్ బిగ్ థింగ్, నెక్స్ట్ బిగ్ థింగ్ అని అంటానే వచ్చారు పాప. కానీ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ తను అది రీచ్ అవ్వలేకపోయాడు. అండ్ వాళ్ళ ఫాదర్ గుంటూరులో మార్నింగ్ 4 o'clock తీసుకెళ్ళి, ఇవన్నీ నేను స్టోరీస్ చూస్తూ ఉన్నాను. అండ్ అప్స్ అండ్ హైస్ చాలా ఎక్కువ అంబట్ రాయుడు గారి లైఫ్లో. మేబీ నేను అంటే ఐ డోంట్ నో నేను ఆయనకి సూట్ అవుతా లేదో తెలియదు, కానీ బట్ బయోపిక్గా అంటే ఐ థింక్ హీ హాస్ గోట్ అ వెరీ సూపర్ అప్స్ అండ్ లోస్ అండ్ హైస్ ఉన్న స్టోరీ అది. వెయిటింగ్ అన్న అంబట్ రాయుడు చేయనా నేను? ఎస్ సరే. లేదండి, ఆయనకి మా ప్రొడ్యూసర్ కృష్ణ గారికి అయిన వెల్ విషులు. సబ్జెక్ట్ మీద ఆయనకున్న లేకపోతే సబ్జెక్ట్ ఆయనకు వినిపించిన ఒక కారణం అండి, తీసుకెళ్ళారు ఒక 1.5 గంట వర్కౌట్ లైన్ చెప్పమని. కానీ ఆయన 4 గంటలు ఉన్నారు విని, దీన్ని అసలు ఎవడో ఎమ్ముకోము మేము, దీన్ని యాజ్ ఇట్ ఈస్గా నీకు స్క్రీన్ మీద ఈ ఎమోషను, ఇందులో ఉన్న ఈ నావల్టీ, ఈ పాత్రలో ఉన్న ఇన్నోసెన్సీ స్క్రీన్ మీద కావాలి, దానికి ఏ లాజిస్టిక్స్ కావాలో అవి వాడుకో నువ్వు, మిగతా అంతా నేను చూసుకుంటా అన్నారు. ఈ ఒక మాట చెప్పారండి ఆయన, స్క్రిప్ట్ ఎప్పుడు వస్తుంది ఆయన చదవలేదు. ఈ విన్నదే కానీ ఆయన చదవటం కానీ సినిమా ఆ రోజు విన్న ఆయన సినిమా చూశారు. నువ్వు ఈ మధ్యలో ఆయన అదే నేను అనేది ఏంటంటే చాలామందికి పెన్ను ఉంటే ఏదో రాయబుద్ధి అవుద్ది, కానీ అలా రాయలేను, రాయాల్సిన అవసరం వచ్చినప్పుడు రాస్తాడు ఆయన. ఆ విషయంలో నాకు ఆయన చాలా చాలా బాగా నచ్చి ఆయన నేను ఆదర్శంగా తీసుకుంటా కూడా విషయంలో కూడా అలాంటి విషయంలో నైట్ జెంటిల్మెన్ ఎప్పుడు కూడా ఆయన. 1 ఇయర్ షూటింగ్ అయిపోయిన తర్వాత రష్ వస్తున్న సందర్భాల్లో 1 ఇయర్ సలహా ఇచ్చాడంటే, ఒక సలహా ఒకటి రెండు సలహాలు ఇచ్చారంటే ఖచ్చితంగా మై ఎన్హాన్స్ అయ్యే లెవెల్లో ఇచ్చారు. ఏదో ఒకటి ఇవ్వాలి కదని ఇవ్వలేదని ఆయన చాలా తెలిసిన వ్యక్తి. ఆయన సలహా ఎప్పుడు రైటింగ్లో ఎప్పుడు ఇవ్వలేదు, షార్ట్స్ తీస్తున్నప్పుడు మాత్రం ఒకటి రెండు ఇలా ఉంటే ఎలా ఉంటుంది ఒకటి రెండు సందర్భాల్లో అన్నారు రష్ చూస్తున్నప్పుడు. యా డెఫినెట్గా మాకు బాగా హెల్ప్ అయ్యింది. అంటే ట్రైలర్ చూస్తుంటే ఎక్కడో రియల్ టచ్ కనిపిస్తుంది, అంటే రియల్ స్టోరీ లాగా రియల్ క్యారెక్టర్స్ అన్న ఫీల్ వస్తుంది. ఇదంతా ఫిక్సనా ఎక్కడే అండి? నేను ఖచ్చితంగా జీవితాల నుంచి ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి, మన చుట్టుపక్కల వ్యక్తుల నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి. ఆ పాత్రల మీద ఆ కోర్ కత్ తీసుకున్న దాని మీద సొసైటీ నుంచి నాకు ఇన్ఫ్లుయెన్స్ అండి. మనుషులే నా సంగీతం, మనుషులే నా సాహిత్యం అన్నట్టు శ్రీసి గారు, ఖచ్చితంగా వాళ్ళ నుంచే ఎక్స్ట్రాక్ట్ చేయాలి నేను అన్ని, ఖచ్చితంగా అక్కడే నుంచే ఎక్స్ట్రాక్ట్ చేశాను. దాన్ని నాకు ఫిక్షన్ కొంత జోడించాను, దాని ఆ ప్యూరిటీ పోకుండా చిన్న ఫిక్షనే చేసి మన తెలుగు ఆడియన్స్కి ఎలా కావాలో అందిద్దామని ఉద్దేశంతో చేసిన ప్రయత్నం నేను. దాని ప్యూరిటీగా నేను తీయకుండా చిన్న ఫిక్షన్ అయితే జరిగింది. సత్యదేవ్ అయితే ఇప్పుడు ఏపీలో చూసినా, ఇప్పుడు ఇక్కడ కూడా తెలంగాణలో చూసినా కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఎగ్జాక్ట్గా ఎలక్షన్స్కి ముందు మీ మూవీ వస్తుంది, ఇంత మంచి కంటెంట్ పెట్టుకుని, అంటే ట్రైలర్ పరంగా చూస్తే చాలా మంచి కంటెంట్ ఉంది, మీ యాక్టింగ్ కావచ్చు, మీ రోల్లో ఉన్న డిఫరెన్స్ కావచ్చు, ఇదంతా చాలా బాగుంది. అయితే ఎంత ఇంత హడావిడిగా తీసుకొస్తున్నారు? ఒకవేళ ఎలక్షన్స్ వల్ల సినిమా ఆడకపోయినా, ఇప్పుడు లాస్ట్ వీక్ కొన్ని సినిమాలు చూసినా మంచి కంటెంట్ ఉన్నాయి కూడా కొన్ని వచ్చాయి, బట్ బిఫోర్ లాస్ట్ వీక్ కావచ్చు. సో ఇంత హడావుడిగా ఎందుకు, ఆఫ్టర్ ఎలక్షన్స్ తెచ్చుకోవచ్చు కదా ఇంత మంచి కంటెంట్ పెట్టుకుని. అంటే ఇది ఫీల్ క్లియర్గా ఉంది కాదు సారీ. సో ఏం లేదండి, అంటే ఫస్ట్ ఇట్స్ ప్రొడక్షన్ డెసిషన్. అంటే ఇప్పుడు మైత్రి లాంటి బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూటర్స్, ప్రైమ్ షో లాంటి బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ ఇదే కరెక్ట్ డేట్ అని అనిపించినప్పుడు మేము అదే డేట్ కరెక్ట్ అనుకుని ముందరికెళ్ళడం జరిగింది. అండ్ ఇంకోటి ఇప్పుడు ఆ ఎలక్షన్స్ కానీ ఇవి కానీ ఐ థింక్ అవి ఉంటూనే ఉంటాయండి. ఇప్పుడు రాత్రి మనం పడుకున్నాక మార్నింగ్ లేస్తాం లేదా అన్నది మనకు తెలియదు, బట్ చాలా నమ్మకంతో పడుకుంటాం, ఎందుకంటే ఆ డౌట్స్ అన్ని మైండ్లో పెట్టుకుంటే నిద్ర రాదు. సో ఆ విధంగా నేను ఈ దీని విషయంలో నేను హ్యాపీగా పడుకొని సినిమా ఆడుతుందనే కాన్ఫిడెన్స్తో ఉన్నాను కాబట్టి
అండ్ ఇంకోటి అండి, ఇప్పుడు మీరు దీన్ని చెప్పడానికి ఒక ఇది ఏంటంటే, నాకు తిమ్మరసు సినిమా గురించి చెప్పాలి. అప్పుడు కోవిడ్ డెల్టా వేవ్ అప్పుడు వచ్చింది, అంటే డెల్టా వేవ్ ఇస్ అ వెరీ స్ట్రాంగెస్ట్ డెత్లీ వేవ్ మనకు అది. ఆ టైంలో 3 shows and 50% ఆక్యుపెన్సీ ఉండింది, అంటే అసలు ఇంతకంటే దారుణమైన పరిణామాలు అప్పుడు కూడా, అంటే థియేటర్స్కి వచ్చారు అప్పుడు, థియేటర్స్కి వచ్చి ఇన్ఫ్యాక్ట్ ఆ సినిమా చాలా బాగాడింది ఆ టైంలో. అంటే నెంబర్స్ అవన్నీ చెప్తే మరి బాగోదు కానీ, బట్ నిజంగా మేము ఎక్స్పెక్ట్ చేసింది కంటే చాలా బాగాడింది. అంటే అంత గ్లోబల్ పాండమిక్ సిట్యువేషన్, అసలు బయటకు వస్తేనే ఇలా ఉందన్నప్పుడే జనాలు సినిమాకి వచ్చి సినిమా బాగున్నప్పుడు ఎంకరేజ్ చేశారు కదా. సో సినిమా బాగుంటే ఇవేమీ దే ఆర్ నాట్ ఎనీ మెజరింగ్ స్కేల్స్ అబౌవ్, ఖచ్చితంగా వస్తారని ఒక నమ్మకం. సత్యదేవ్ గారు హియర్, హలో అండి. సో మీకు ఈ నేచర్కి ఏమైనా ఇంటర్లింక్ ఉందండి? అంటే లాస్ట్ గుర్తుందా శీతాకాలం ప్యూర్ వింటర్లో, మంచి వింటర్లో రిలీజ్ చేశారు, అండ్ కృష్ణమ్మ వచ్చి విపరీతమైన ఎండల్లో రిలీజ్ చేస్తున్నారు, రీజన్ ఏమైనా ఉందా? ఎప్పుడో సార్ వస్తుందని ఆనందపడుతున్నాను నేను, ఏదో ఒక సీజన్. ఇప్పుడు రెయినీలో వస్తే రెయినీ అవుతుంది కదా. సో 100% నేచర్ అంటే ఈ ఎండాకాలం వానాకాలం శీతాకాలం కాదు కానీ, ఎక్కడో నేను నేచర్ నమ్ముతాను, ఐ లవ్ నేచర్, యూనివర్స్ అండ్ నేచర్ ని నమ్ముతాను, అంటే ఐ బిలీవ్ ఇన్ దట్. సో యాక్టర్స్ కి ఒక మైల్ స్టోన్ ఫిల్మ్ అవ్వాలరా అనిపిస్తుంది ఏదైనా మనం సినిమా చేసేటప్పుడు, రైట్? సో అలాంటి మైల్ స్టోన్ కృష్ణమ్మ అవుతుందా మీకు? అంటే ఇప్పటి వరకు మీరు తీసిన సినిమాలన్నీ జనాలు ఇష్టపడుతున్నారు, బాగుంటున్నాయి, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ గా నెంబర్స్ అనేటివి మేము చూడలేదు, అంటే పెద్ద నెంబర్స్. సో ఈ సినిమా క్రియేట్ చేస్తుందా? చేస్తుంది. అంటే ఇప్పుడు ఆ ఆన్సర్ నేను, సో ఖచ్చితంగా ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి 100% చేస్తానని నేను చెప్పడం అనేది చాలా రొటీన్ ఆన్సర్. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇది ఎందుకు చెయ్యాలో చెప్తా. సి చాలా సందర్భాల్లో దీనికంటే ముందు కొన్ని సినిమాలు నేను కథలు వింటున్నప్పుడు, కథలు చాలా అద్భుతంగా ఉన్నాయి, నేను విన్నప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను, ఆడియన్స్ కూడా అంతే అద్భుతంగా నచ్చుతాయని నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ అయ్యి ఖచ్చితంగా ఈ సినిమా చేయాలనుకున్నాను. కానీ కొంచెం ముందరికెళ్ళేటప్పటికి అవి ముందరికి వెళ్ళలేకపోయాయి, ఎందుకంటే వేరియస్ బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ కావచ్చు, మార్కెట్ క్యాప్ కావచ్చు, బిజినెస్, ఇవన్నీ చాలా బాధపడ్డాను. అరే ప్రతిసారి కథ నచ్చుతుంది బట్ ముందరికి వెళ్దాం అనే టైంకి ఏమో బిజినెస్ అనే యాంగిల్ ఒకటి వస్తుంది. మోర్ దెన్ ఎప్పుడు ముందు కంటే ఇప్పుడు, ఇప్పుడు నాకు అది ఎస్, ఒక అది ఏదైతే కావాలో అది ఒకటి అయిపోతే ఇంకా మంచి సినిమాలు, ఇంకా గొప్ప, అంటే క్యాన్వాస్ పెద్దదైతే ఇంకా పెయింటింగ్ చాలా అద్భుతంగా కనబడుతుంది కదా అనే ఒక ఉద్దేశంతో మాత్రం ఉన్నాను. సి ఆడాలి ఆడకూడదు అనేది ఇట్స్ ఆల్వేస్ అ డైసీ సిచ్యువేషన్, ఎందుకంటే నేను 100% ఇవ్వలేదు అనుకో, నేను నీకు కాన్ఫిడెంట్గా చెప్పలేను, నేను ఎంత హార్డ్ వర్క్, టీమ్ ఎంత హార్డ్ వర్క్ పెట్టి ఆ రిజల్ట్ అనేది మీ చేతిలోనే ఉంది కాబట్టి, ఎక్కడో ఆడాలని మనస్ఫూర్తిగా గుండె ధైర్యంతో ఉన్నాను ఆడుతుంది అని ఏంటి అనేది నేను రేపు చూడాలి. లేడీ ఫ్యాన్ అడగమన్నారు, సత్యదేవ్ ఎప్పుడు పీరియాడిక్ డ్రామా చేస్తాం? పీరియాడిక్ డ్రామా ఇప్పుడు నెక్స్ట్ చేస్తాను ఒకటి, పీరియాడిక్ కాదు కానీ 80s చేస్తున్నాను ఒకటి, త్వరలో రాబోతుంది. పీరియాడిక్ అంటే నువ్వు 90s 1800s అలానా? అంటే ఇప్పుడు సోషియో ఫ్యాంటసీ లాగా, మైథాలజీ లాగా? మైథాలజీ కానీ, మైథాలజీ ఇంకా కథలు రాలేదు, అదే మన హిస్టరీ బేస్డ్ స్టోరీస్, అంటే వారియర్ బేస్డ్. గాట్ ఇట్. అదే అట్లకి బడ్జెట్లు కావాలి గురు, డబ్బులు చాలా ఎక్కువ అవుతాయి అట్లకి. సో ఇలాంటి సినిమాలు మీరు ఆడిస్తే బాగుంటే, బిజినెస్లు పెరిగితే గ్యారంటీ అల్లు అర్జున్. థ్యాంక్ యూ. మీరు అల్లు అర్జున్ కి హ్యూజ్ ఫ్యాన్ అని తెలిసింది. సో అల్లు అర్జున్ గారు ఒకసారి స్టేజ్ మీద కూడా చెప్పారు తెలుగు అమ్మాయిల ఇండస్ట్రీకి రావాలి ఇట్లా అని చెప్పి. సో అల్లు అర్జున్ గారితో సినిమా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? వస్తే దానికంటే పెద్ద బిగ్గెస్ట్ హ్యాపీయెస్ట్, ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అండి, ఖచ్చితంగా చేస్తాను. గెస్ట్ తెలుగు అమ్మాయిలు రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఐ థ్యాంక్ మై డైరెక్టర్ తెలుగమ్మ అయ్యుండి రావాలి, నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. సో హోప్ఫుల్లీ తెలుగమ్మాయిలు రావాలి, మంచి, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఇండస్ట్రీ అండి, వస్తేనే తెలుస్తుంది. సారీ, వస్తేనే తెలుస్తుంది, ఖచ్చితంగా వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తేనే విల్ గో టు అదర్ ప్లేసెస్ ఆల్సో. సో ఖచ్చితంగా ఇఫ్ యూ టోల్డ్ అల్లు అర్జున్ గారితో రావాలని, ఫింగర్స్ క్రాస్డ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అర్జున గారు, మీరు నవీన్ చంద్ర గారితో కూడా యాక్ట్ చేశారు, సత్యదేవ్ గారితో కూడా చేశారు, ఇద్దరు బెస్ట్ పర్ఫార్మెన్స్, కానీ మీకు ఎవరు బెస్ట్ అనిపించింది? ఇద్దరు ది బెస్ట్ అండి, వర్సటైల్ యాక్టర్స్. అసలు చెప్పాలంటే ఎవరు ఒకరు అలా ఎవరైనా చెప్పారు ఎంత ముందు చెప్పారు నీ ఎక్స్పీరియన్స్ లో? అలాగే కొంతమంది చెప్పారు, చెప్పరా? డెఫినెట్లీ కాంట్ టేక్ నెంబర్, హీఈస్ అమేజింగ్ ఇన్ హిస్ వే.
నవీన్ గారు ఇస్ అమేజింగ్ అని చెప్పి నేను కొత్త ఎక్స్పీరియన్స్ అండి వాళ్ళతో వర్క్ చేయడం చాలా నేర్చుకున్నాను ఇద్దరి దగ్గర కూడా. సో ఐఎమ్ బ్లెస్ టు బీ వర్కింగ్ విత్ సచ్ ఫార్చునేట్ యాక్టర్స్ అంతే చెప్పగలను. బోత్ ఆర్ అమేజింగ్. ఓకే సత్యదేవ్ గారు, మొన్న గాడ్ ఫాదర్ టైంలో చిరంజీవి గారు కూడా చెప్పారు మీరు గొప్ప స్టార్ హీరో అవుతారని, మొన్న ఎస్ఎస్ రాజమౌళి గారు కూడా చెప్పారు మీరు స్టార్ అవుతారని, అంటే ఈ ఆ రేంజ్కి చేరుకోవడానికి మీ కెరీర్ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు ఏంటి? సినిమా చేయడమే అంటే ఈ ఇప్పుడు ఈ అంటే దాని కృష్ణమ్మ ఒకటి అనుకుంటున్నా. ఎంతవరకు కాన్ఫిడెన్స్ ఉంది దాన్ని రీచ్ అవడానికి? చాలా కాన్ఫిడెన్స్. అంటే అంత గొప్ప వాళ్ళే అంత కాన్ఫిడెంట్గా చెప్పారంటే ఆ వైపు నాకు కూడా అందుతుంది కదా. సో ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అయితే గ్యారంటీ ఉంది, అది కృష్ణంతోనే నెరవేరుతుందని ఇంకా కాన్ఫిడెన్స్ ఉంది. సో నో డౌట్, అదే ఇందాక అన్నట్టు మేబీ ఏవో సోషల్ స్టేటస్లో లేకపోతే మనం నేను ఉండే విధానం ఏమి మారదు, జస్ట్ దట్ బిగ్గర్ క్యాన్వస్ వస్తుంది అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్గర్ సక్సెస్ ఫర్ మీ. అంటే ఏదో నేను ఇప్పుడు మంచి కలచడం అన్నీ అవన్నీ చేయలేదు. సో ఫర్ మీ ఇట్స్ బీయింగ్ అ సక్సెస్ రావడం అనేది క్యాన్వస్ పెరుగుతుంది. క్యాన్వస్ పెరిగితే ఐ కెన్ డూ మోర్ ఫిల్మ్స్, బిగ్గర్ ఫిల్మ్స్, బెటర్ ఫిల్మ్స్. దీనికి నేను కూడా చెప్తాను ఆన్సర్ మళ్ళీ విను. సత్యకి స్టార్డమ్ రావడం సత్యకి ఎంత ఇంపార్టెంట్ అది తెలియదు, కానీ నా బట్టి కథలు రాసిన వాళ్ళకి, కొన్ని కొత్త పాత్రలను సృష్టించే వాళ్ళకి, కొత్త కథలు రాసే వాళ్ళకి చాలా 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 అవసరం. చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, అది ఈ సినిమాతో వస్తే ఇంకా చాలా మంచి కథను తను అటెంప్ట్ చేస్తాడు. తను టేస్ట్గా అనేది నేను తెలుసు కాబట్టి తనకు అది వచ్చి చాలా చాలా కొత్త కథను అటెంప్ట్ చేయాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకోవాలి మనం అనుకుంటా. తప్పకుండా. ఇంకోటి ఇందులో టూ డిఫరెంట్ ఏజెస్లో కనిపించబోతున్నారు కదా, అంటే ఇక్కడ 2003 బ్యాక్ డ్రాప్, అక్కడ మరి 2000 అది ఏ ఇయర్లో ఉండబోతుంది? 2015. ఓకే, అంటే మీకు అసలు మేకప్ వేసుకోవడం ఇష్టం ఉండదు అని అంటారు కదా, ఫస్ట్ టైం మీరు చుట్టుకి రంగు వేసుకున్నారు ఇందులో. ఓకే ఓకే ఓకే. అంటే ఈ మేకోవర్ కష్టాలు ఏమైనా పడ్డారా ఏంటి? ఏం లేదు. అంటే మేకప్ వేసుకోవడం ఇష్టం కాదు నేను అనేది, అంటే ఇప్పుడు యూజువలీ మనం ఎలా ఉన్నాం అలాగా ఆ పాత్ర అలా ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఇట్స్ అ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెజెస్ ఇక్కడికి రావాలంటే ఒక ఇది ఉంటుంది కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ బెటర్ అనుకుంటారు కదా. అలా మేకప్ ఇస్ డెఫినెట్లీ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఆర్ ఇండస్ట్రీ, వీ హ్యావ్ టు, బట్ సమ్టైమ్స్ న్యాచురల్గా కనిపించాలి కెమెరాకి ఇలా ఇలాగే ఉండాలి అన్నప్పుడు ఓకే లేచి డైరెక్ట్గా సెట్కి వచ్చి సీన్లోకి రావచ్చు కదా. దీనికే అంటే లుక్ చేంజ్కి ఏమీ పెద్ద అంత కష్టపడింది ఏం లేదు, ఎందుకంటే 60 డేస్లో మొత్తం చేయాల్సి వచ్చింది. ఏం గ్యాప్ ఇచ్చి నేను ముసలడే అంతవరకు ఆగలేదు ఇదేంటి కూడా. సో ఇట్స్ జస్ట్ ఆ కలర్ అదంతా వేసుకొని చేసాం, బట్ మధ్యలో 12 ఇయర్స్ గ్యాప్ ఉంది. సో అది ఆ గ్యాప్ ఏంటి అన్నది సినిమా. సరే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సచే సార్, నమస్తే. మీ సినిమాలో రాజకీయ వాతావరణం లేదు, కానీ బయట రాజకీయ వాతావరణంలో విడివిడిగా మీ సినిమా రాబోతుంది. సో ఈ సినిమాకి మీరిచ్చే జనాలకు కానీ ఆడియన్స్ కానీ మీరిచ్చే హామీ ఏంటి? నేను ఇచ్చే హామీయా? ఇప్పుడు నేను హామీలు ఇవ్వాలి ఇప్పుడు? మీరు కానీ డైరెక్టర్ కానీ ఇచ్చే హామీ ఏంటి? అదే అరే జనాలకి టీం తరఫున సత్యగారిని కానీ అందరూ ఇచ్చే ఒకటే ఒక హామీ, ఈ సినిమాలో ఆ మండు రాజకీయ వేడిలో చాలా మంచి బ్రీజీ ఎమోషన్స్ వస్తారు. అండ్ ఒకటే చెప్పగలం, సత్య వించపేట భద్రగా కానీ ఈ సినిమా కానీ ఆడియన్ని ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ చేస్తుంది ఆద్యంతం, అది కన్ఫర్మ్గా మాటేస్తున్నాం. మేకర్స్గా కానీ తనకి కానీ ఇచ్చేది అంతే. సచి ఈ సినిమాకి సంబంధించి ముగ్గురు మిత్రుల మధ్య జరిగేటువంటి ఒక కథ, అది 12 సంవత్సరాల మధ్య విరామంలో ఎక్కువ ఉన్నారు అంటే టాప్ చెప్తే ఎవరి టాప్ టాప్ 3? అంటే ఇమీడియట్గా ఒకటి చెప్తూ ఇంకోటి బాధపడతాడు కదండి. ఇప్పుడు మీరైనా ఇప్పుడు చెప్పండి ముగ్గురు మిత్రులు అంటే ఇంటికి వెళ్ళి ఈవినింగ్ సిట్టింగ్లో మీకు అయిపోద్ది. సో నాకైనా అంతే, ఇప్పుడు నేను ఇమీడియట్గా ఒక పేరు చెప్పానంటే ఆడు ఇప్పుడు ఒకటి ఫోన్ ఎత్తడం మానేస్తాడు, ఇంకోటేమో ఈస్ట్ ఆర్ వెస్ట్ ఫ్రెండ్షిప్ ఇస్ ద బెస్ట్ అని మెసేజ్ పెడతాడు. ఎందుకు ఐ థింక్ ఫ్రెండ్షిప్ అనేది చాలా గొప్ప, అండ్ ఎస్పెషలీ ఫర్ బాయ్స్ అంటే మనకి అదొక, అంటే వారానికి ఒకసారి ఒక బాయ్స్ నైట్ అవుట్ లేకపోతే బాయ్స్ డే అవుట్ లా అవుట్ ఉంటే మన మెంటల్ హెల్త్కి మన ఫిజికల్ హెల్త్కి చాలా హెల్ప్ అవుద్ది, అది ఫ్రెండ్స్ వల్ల. అంటే ఫ్రెండ్షిప్ అంత గొప్పది. సో దెర్ ఇస్ నో డౌట్. ఇప్పుడు నేను చెప్తే నాకు ఆ ఉండే ఆ వారం వాట్ ఎవర్ అవన్నీ పోతాయి. వెళ్ళిన తర్వాత ఫ్రెండ్షిప్ వాళ్ళు బాగా తెలుస్తుంది. అంటే
ఆ ఫ్రెండ్షిప్ మధ్యలో ఒక రివెంజ్ డ్రామాగా ఈ కథ ఉండబోతుంది. ఫ్రెండ్షిప్ మధ్యలో వచ్చినటువంటి ఒక చిన్న ఇష్యూ వల్ల రివెంజ్ డ్రామాగా మారింది. అనుకోవచ్చు. ఇంకోటి గాడ్ ఫాదర్ తర్వాత మీకు మంచి పేరు వచ్చింది, చాలా మంది అగ్ర దర్శకులు కావచ్చు, చిరంజీవి లాంటి అగ్ర హీరోలు అంతా కూడా మీ నటన్ని మీ ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఒక స్టార్ హోదా తీసుకొచ్చి పెట్టబోతుందని చెప్పి చాలా మంది ప్రశంసిస్తున్నారు. ఆ తర్వాత సత్యంజీవిలో కథలు ఎంపిక చేసుకునే విధానాలు కావచ్చు, కథలు ఎంచుకునేటప్పుడు ఎలాంటి అంశాలు పరిగెత్తి తీసుకొని మీరు ముందుకెళ్తున్నారు సార్? అంటే ముఖ్యంగా నేను ఎప్పుడైనా మూడు విషయాలు అంటే మేజర్లీ నేను చూసేది డెఫినెట్ కథను ఎక్సైట్ చేయాలి, నో డౌట్ అబౌట్ ఇట్. డెఫినెట్ ఇంకోటి డైరెక్టర్ కన్విక్షన్, అంటే అంత గొప్ప కథ వాళ్ళు చెప్తూ అంతే కన్విక్షన్తో చెప్తే ఐ విల్ బి సోల్డ్. బేసికలీ కథ పట్ల ఎక్స్ట్రా జాగ్రత్త అనే కంటే ఐ థింక్ ఇట్స్ ద సేమ్ థింగ్ అండి. అంటే ఐ బీన్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఫర్ ద లాస్ట్ సమ్ టైమ్. సో ఇప్పుడు కృష్ణమ్మ ఆడితే దాని తర్వాత మేబీ ఐ టేక్ అ బెటర్ కాల్, ఇంకా అంటే తెలీదు. బేసికలీ ఇప్పుడున్న ఫేజ్లో ఐ థింక్ ఐఎమ్ టేకింగ్ వెరీ గుడ్ డెసిషన్స్ అనిపిస్తుంది. రేపు పొద్దున మారచ్చు, అలా ఐ కాంట్ పర్టికులర్లీ సే ఏదైనా కొత్తగా ఆలోచించడం మొదలు పెట్టారా అంటే లేదండి. ఐ థింక్ ఒక సామెత ఉంటుంది కదా, డోంట్ ఫిక్స్ అంటిల్ ఇట్స్ బ్రోక్ అని. సో ఇప్పుడు ఫిక్స్ చేయాల్సిన అవసరం లేదేమో అని అనిపిస్తుంది. అంటే సత్య ఒకప్పుడు మినిమం బడ్జెట్లో కొత్త దర్శకులకి చాలా మంది అవకాశాలు ఇచ్చాయి ఒక యాక్టర్గా తెలిసి, ఆ తర్వాత మీ గ్రాఫ్ మారింది, సో మీ బడ్జెట్ వైజ్గా మారింది, సో మీరు ఎంచుకునే కథలు కూడా మారాయి కాబట్టి సత్య ఎందుకు బడ్జెట్ విషయంలో పెద్ద సినిమాల విషయంలో ఎందుకు తగ్గుతున్నాడు? అంటే మీలో ఆ క్యాలిబర్ ఉంది, చాలా మంది మిమ్మల్ని ఆ పొటెన్షియల్ చూస్తున్నారు, సో బడ్జెట్ విషయంలో బడ్జెట్ సినిమాల విషయంలో మీరు ఎందుకు అక్కడే ఆగిపోతున్నారు? అంటే నాకు మీరు చెప్పిన పెద్ద బడ్జెట్లు చేయట్లేదు అంటున్నారు, మీ మీద వర్కౌట్ అవ్వదు అనుకుంటున్నారా? అంటే వర్కౌట్ అవ్వదు అన్నది కథ పట్టి ఉంటుంది కదండి. అంటే ఇప్పుడు అనుకోటి గోపాల్ కొత్తడే, కొత్త దర్శకులతోనే చేస్తున్నాను నేను. మేబీ ఇందాక నేను అన్నట్టు నేను అంటే దానికి మనం వాళ్ళు ఎందుకు చేయట్లేదు అని వాళ్ళని మనం క్వశ్చన్ చేయడం కంటే మన చేతుల్లో ఏముందో ముందే చేసేయడం బెటర్ కదా. సో మీకు ఇది కావాలంటే అది చేసేస్తే అది ఇప్పుడు నేను అన్నది ఆ హిట్ అనేది ఏదైతే ఎల్యూడింగ్ ఫ్యాక్టర్ అది వచ్చేసిందంటే ఇప్పుడు ఇంకా బడ్జెట్స్ పెరుగుతాయి. ఇప్పుడు ఎవరు పెట్టాలన్నా బేసికలీ ఇట్స్ ఆల్ లాజిస్టిక్స్ అండ్ బిజినెస్ కదా. మనం మీ కాంట్ మీ డబ్బు అంతా మీరు తీసుకొని వచ్చి నెమ్మది పెట్టండి అని మనం డిమాండ్ చేయలేము. సో వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకి ఉంటాయి. మీతో చేసిన కో యాక్టర్స్ ఇద్దరు ఫ్రెండ్స్ కావచ్చు, కృష్ణ అండ్ లక్ష్మణ్ మంచి వాళ్ళ గురించి ఎక్కువగా మీకు ఇక్కడ చెప్పట్లేదు. నేనా వాళ్ళు ఎలా మీతో ఎలా చేశారు వాళ్ళ గురించి? అసలు వాళ్ళ గురించి చెప్పకుండా ఒక ఇంటర్వ్యూ లేదండి, నా ఇంట్రెస్ట్ మీరు చూడలేదు. అయితే పబ్లిక్ ఇదేగా ఫస్ట్ టైం ఇలాంటి ప్రెస్ మీట్స్ లో వాళ్ళ గురించి చెప్పి వాళ్ళకి అంటే మీరు ఆన్ సెట్స్ లో వాళ్ళకి ఎట్లా సినిమా చూసాక నాకు చెప్తున్నప్పుడు సత్యాచారం అంటే దగ్గరగా ఉండేది నేర్పించేవాడు ఒక చెప్తున్నాను. సో ఇట్లా వాళ్ళ ఇద్దరి మధ్యలో ఎలా ఉండేది? అసలు ఫస్ట్ ఇంకోటి ఏంటంటే నేను నా ప్రతి ఇంటర్వ్యూస్ మొన్న దీని మీద కూడా నేను చెప్పింది ఏంటంటే వీళ్ళు చేయడం బట్టే నా పాత్ర హైలైట్ అవుతుందనే చెప్పడం జరిగింది. మీరైతే మీకు చూడలేదేమో కృష్ణ అతీర అర్చన అండ్ కోటి గురించి అనుకో, నేను కోటి గురించి చెప్పడం అనేది తప్పు, ఎందుకంటే కోటి లక్ష్మణ్ వెరీ అందరికీ తెలిసిన ప్రూవన్ యాక్టర్ తను. అయితే ఈ సినిమాలో కొంత అంటే సినిమా కొంత రివీల్ చేయాలంటే నేను కోటి అసలు చిచోరన్న కొడుకు అసలు వీళ్ళకి పని అంటే ఒక వాళ్ళకి ఒక డైరెక్షన్ ఉండదు. మా ముగ్గురులో శివ మా కృష్ణ కొంచెం లైఫ్లో ఒక సెటిల్ అవ్వాలి, లైఫ్లో ఫ్యామిలీ ఉండాలి, లైఫ్ ఫ్యామిలీ ఇస్ అన్ ఎమోషన్ అని ఫీల్ అయ్యే వ్యక్తి. యాక్చువల్లీ ఈ పోస్టర్ మీద నా ఇది పడాలి కాబట్టి నేనేదో అంటే నేను కొంత తెలుసు కాబట్టి నా పోస్టర్ వేశారు. బట్ కృష్ణ పాత్ర ఇస్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్, కృష్ణ తీర వీళ్ళిద్దరిది ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్. వాళ్ళంత అద్భుతంగా చేయకపోతే ఈరోజు నేను ఇంత కాన్ఫిడెంట్ మీ ముందు మాట్లాడే, ఎందుకంటే వాళ్ళంత బాగా చేస్తేనే నా పాత్ర అంత బాగా చేయగలదు. సో అండ్ ఇంకోటి ఇప్పుడు నేను ఇది ఎందుకు రివీల్ చేశానంటే ఇది రివీల్ చేయకూడదు. సో కొన్ని సందర్భాల్లో మేబీ వాళ్ళు చాలా బాగా చేశారని చెప్పగలను, కానీ కొన్ని ఇప్పుడు మీకు కూర్చోబెట్టి ట్విస్టులు చెప్పాను అనుకోండి సినిమాకి ఎవరు ఎందుకు మీరు మాట్లాడు ఇప్పుడు లాగారు కొంచెం గట్టి లేదండి. రేపు 34 మంది ఆర్టిస్టులు వాళ్ళు గురే కాదు, అక్కడ గురించి జనాలు గట్టిగా మాట్లాడతారు ఈ సినిమాలు.
డెఫినెట్గా అవన్నీ డైరెక్టర్ గారు అవన్నీ పండితేనేగా జనాల గురించి మాట్లాడుకునేది ఖచ్చితంగా. చెప్పండి సార్. టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత ఆ ఇంచిపేట ఉన్నటువంటి బ్యాచ్ వీళ్ళు చేయని నేరాలను మేదేసుకొని డబ్బులు సంపాదించుకోవడం ఒక కైండ్ ఆఫ్ కనిపిస్తూ ఉంది. వీళ్ళు అట్లాగా వీళ్ళు ఒక చేయని నేరం ఏ నేరం చేసామో తెలియకుండా జైలుకి వెళ్ళిన బ్యాచ్. మీరు ఏమంటున్నారంటే ఇది ఎమోషనల్ రివెంజ్ డ్రామా అంటున్నారు. హానెస్టీ లేకపోతే ఎమోషనల్ అనేది అంత హానెస్టీగా పండదు కదా. ఎలాగో వీళ్ళు చేయని తప్పులు మీదేసుకుంటే వీళ్ళు తప్పులు చేస్తున్నట్టే. తప్పుడు వ్యక్తుల దగ్గర ఇంకా నిజాయితీ ఎక్కడ ఉంటుంది? అది మీరు అర్థం చేసుకుంది, నేను చెప్పింది కాదు, సినిమాలో ఉంటుంది. సినిమాలో ఒక లేయర్ ఇందులో రివీల్ చేసింది, మీరు అన్న లేయర్ సినిమాలో ఉంది. ఆ లేయర్ నుంచే కథ హానెస్టీ ఏంటనే తెలుస్తుంది. అట్లా యాక్చువల్గా ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ లో ఒక అంటే ట్రైలర్ చూస్తే మనకి జేబులు కొట్టాడు కూడా నీతి ఉండాలంటారు అందరినీ. ఒకే జేబులు మనకి సేయింగ్ ఉంటుంది, జేబులు కొట్టాడు కూడా నీతి ఉండాలి అంటారు. ఇది మీరే చెప్తున్నారు నాకు తెలిసి ఫస్ట్ టైం. కాదు కాదు, ఇది మన మీకు తెలుగు బుక్స్ చదివింటే ఖచ్చితంగా తెలుస్తుంది. నేను ఆ రెఫరెన్స్ లేకుండా చెప్పనేది చదివన్నాను కాబట్టి. మీరు ఫస్ట్ టైం వింటున్నట్టున్నారు. యా, సో చూస్తే లక్ష్మణ్ క్యారెక్టర్ నెగటివ్ కనిపిస్తుంది. ఇప్పుడు సార్ అన్నట్టుగా ఆయన చెప్తే ఇండైరెక్ట్ గా ట్విస్ట్ కూడా రివీల్ అయిపోయింది, వీళ్ళిద్దరు సోల్ అని చెప్పి. ట్విస్ట్ కాదండి, మీకు ట్రైలర్ లో ట్విస్ట్ మాత్రం. ట్రైలర్ గురించి చెప్పట్లేదు సార్, చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు మీకు ట్విస్ట్ చెప్పండి. సోల్ వేరే ఉంది, మేము అంత బ్లైండ్గా ఒక కథని ఓపెన్ చేసామంటే దాని వల్ల ఇంకో పెద్ద లేయర్ ఉంది. మా దగ్గర చాలా పెద్ద ట్విస్ట్ ఉంది, అది ఆడియన్స్ రేపు థియేటర్లో ఫీల్ అవుతాడని దాన్ని అలా ఓపెన్ చేయగలిగాం. ఆ ధైర్యం లేకపోతే అది ఓపెన్ చేయము, ఒక లేయర్నే మీకు ఓపెన్ చేసి చూపించాం. యా, ఓకే అండి, ఆల్ ద బెస్ట్. కాదు, ఇంకో ట్విస్ట్ ఉందండి. యాక్చువల్లీ చెప్పండి, ఒక పెద్ద హీరో ఇందులో క్యామియో చేశారు. వద్దులేండి, ఈ ట్విస్ట్ తీసుకోండి. ప్రతి రచయిత డైరెక్టరు ఒక కథ రాసుకునేటప్పుడు, సినిమా కథ రాసుకునేటప్పుడు ఒక హీరో బాడీ లాంగ్వేజ్ తో రాసుకుంటుంటారు అనుకుంటాం. కానీ మీరు కథ రాసుకున్న తర్వాత కథ రాసుకునేటప్పుడు ఏ హీరోని దృష్టిలో పెట్టుకుని రాసుకున్నారు? తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు అన్ని సెట్ చేసుకున్న తర్వాత సత్య గారు ఆన్ బోర్డ్ అయ్యారు అన్నట్టు తెలియదు. మనం ఇప్పుడు జ్ఞానయోగంలో బతుకుతున్నాం, ఎవరి దగ్గర బిగిన్ అయ్యామనేది మనం చూడకూడదు. కథ ఎక్కడికి వచ్చి ఆగి ముందుకు కదలకుండా ఇతనే నాకు కావాల్సిన గోల్ అనుకుందో అతనే క్యారెక్టర్ పర్ఫెక్ట్. అలా స్టిక్ అయిపోయి ఇంకొకడికి కూడా ముందు వేయకుండా ఇతనే మనకి అనుకుంది సత్య అని. సో అక్కడే ఆగాం. మించిపేట భద్రాగా ఇతనైతే అంతే. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కూడా ప్రాసెస్ లైఫ్ లో చాలా చాలా కోరుకుంటూ ఉంటాం, కొన్ని తప్పు కోరుకుంటాం, కొన్ని ఒప్పులు కోరుకుంటాం, కానీ ఒక దగ్గర మాత్రం ఆగుతాం. అది మన మెచ్యూరిటీ తోటి, మన దీంతో అన్ని విధాలుగా ఇది ఇది మనకు పెర్ఫెక్ట్ అని ఆగుతాం కదా. సేమ్ సినిమా ప్రాసెస్ కూడా అంతే ఉంటుంది. రేపు సాలిడ్గా ఇచ్చిపడేస్తాడు ఇంచిపేట భద్రగా, అసలు నో డౌట్. ఒక ఎమోషనల్ రోడ్ కోసం రైడ్ చేసి వెళ్తాడు ఆడియన్ని, దిమ్మ తిరిగిపోతుంది ఆడియన్ మటుకు. 100% చెప్తున్నాను, ఇంచిపేట భద్రగా మీరు బస్ ఎక్కి వెళ్తే బస్సు, రిక్షా ఎక్కి వెళ్తే రిక్షా, థియేటర్ దాటి ఇంచిపేట భద్ర మీ పక్కన కూర్చొని మీతో పాటు ఇంట్లోకి వచ్చేస్తాడు. చానాళ్ళు మీకు గుర్తుంటాడు. క్వశ్చన్ అండి, అంటే 2003 కథ స్టార్ట్ అయిందన్నారు కదా, 2003 సింహాద్రితో పాటు ఒక్కడు మహేష్ బాబు గారు ఒక్కడు చిరంజీవి గారు ఠాగూర్ సినిమా కూడా హిట్ అయ్యి. సో మీరు ఈ అంటే సింహాద్రి కథ పాయింట్ పెట్టుకోవడానికి ఏదైనా కారణం ఉందా లేదంటే? అండి, నాకు పర్టికులర్గా తారక్ గారు అంటే అందరికి మా సెట్లో చాలా మంది అంటే అందరూ అంటే అభిమానం ఉంటుంది, కొంతమంది అంటే కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ కొంచెం ఎక్కువ అభిమానం ఉంటుంది. అందరు సినిమాలు చూస్తాం, అన్నీ ఉంటాయి. కానీ ఇనిషియల్గా అక్కడ ఒక అవకాశం వచ్చినప్పుడు ఫస్ట్ మనం బాగా అభిమానించి ఒక వ్యక్తిని పెట్టేద్దాం అనుకుంటాం అందరూ. అలా ఎక్కువ మంది అలా ఉన్నారు, దాన్ని మించి నాకు ఒక ఎమోషనల్ ఆ పర్టికులర్ కట్అవుట్తో నాకు ఒక ఎమోషన్ కనెక్ట్ ఉందండి. ఏంటంటే ఆ టైంలో మేము మా ఇంటర్మీడియట్ అలా ఫినిష్ చేసుకుని చాలా ఐడియల్గా అలంకారు సెంటర్లో అక్కడ కూర్చుని బాతకాయలు వేసుకోవడం అలా ఉండేది. అక్కడే వరుసగా విజయవాడ ఆడుతున్న సినిమాల కట్అవుట్లు అన్నీ పెడతారు, అందులో ఈ కట్అవుట్ 200 రోజులు ఉంది అక్కడ. సో చాలాసార్లు ఏంటంటే కుర్రోళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు బ్రెయిన్, ఐడిల్ బ్రెయిన్ ఇస్ డెవిల్స్ నిన్ను అంటారు కదా, రకరకాల పిచ్చాలోచనలు వస్తాయి. ఇలాగా కాసేపు గొడవలు పడతాయి, కాసేపు ఇలాగా ఇలా ఉంటుండేవాళ్ళం. సినిమాకి 2 సార్లు వెళ్ళాం, అప్పటికి ఎంతమంది ఫ్రెండ్స్తో వెళ్తాం, ఏముంది ఎన్టీఆర్ ఫైట్ చేస్తున్నాడు, విజిల్స్ కొడతాం, సాంగ్ వస్తుంది, విజిల్స్ కొడతాం వచ్చాడు. కానీ ఎప్పుడో ఒకసారి మనం లోగా ఒక్కళ్ళమే ఉంటాం,
కూర్చున్నప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తాం, ఏంటిది లైఫ్ ఎలా వెళ్తుంది, ఈ కాలు ఒకటిని కూర్చుని టీ స్టాల్ టీలు తగ్గుతూ బ్యావర్స్గా ఏంటి మన జీవితం ఎంత అయిపోయింది సంగనాకి పోయింది అని ఏదో ఆలోచన వస్తుంది. అటువంటిప్పుడు బెజవాడలకి ఉన్న ఇదేంటంటే బార్కో దేనికి వెళ్ళరు, మనసు పోకపోతే సినిమాకే వెళ్తారు. అట్లాగే నేను సినిమాకే పోయాను, ఆ దగ్గరలో అనుపూర్ణ థియేటర్లో ఆడుతున్న మళ్ళీ సింహాద్రికి వెళ్ళాను. ఆ రోజు నాకు ఆ ఫైట్లు పాటలు దాటి నాలాంటి వయసున్న నాంత వయసున్న కుర్రోడు బాధ్యతను క్యారెక్టర్ చేస్తున్నాడు, తను నన్ను క్వశ్చన్ చేస్తున్నట్టు ఉండేది, ఎరా బెవర్స్గా కూర్చొని ఏం చేస్తున్నావు, ఏ బాధ్యత లేకుండా అన్నట్టుగా నన్ను ఎత్తి పొడుస్తున్నట్టుగా అనిపించిందండి నాకు నిజంగానే. ఆ తర్వాత కూడా నేను అక్కడ కూర్చున్నాను అనుకుంటా, కానీ తెల్లారి మళ్ళీ కుక్కతో కొంకర్లాగా మళ్ళీ తెల్లారి వచ్చి ఆడ కూర్చుంటాంగా కూర్చున్న ప్రతిసారి అది ఎవరో వేసిన మనిషి ఎవరో తెలియదు కానీ కళ్ళు సూటిగా అలా తీక్షణంగా చూస్తే గొడ్డలు పట్టుకుని అలాగే నుంచుంటే నాకు నన్ను క్వశ్చన్ చేస్తున్నట్టు ఉంది, ఎరా నిండా 20 సంవత్సరాలు లేవు, ఏదో పని చేసుకోకుండా ఏం బిగుతున్నాడు కూర్చుని అని రోజు క్వశ్చన్ చేస్తున్నట్టు ఉండేది. ఆ రోజు ఆ రాజమౌళి గారు చేసిన గండ్రకోటలు పట్టుకుని ఆ సినిమాలో విలన్ గది నరికింది, నాలో ఉన్న బతకని నాలో జీవితం పట్ల నాలో ఉన్న నిర్లక్ష్య భావాన్ని నరికాడేమో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆ రోజు నేను ఏదో పడైపో నరసింహ సినిమాలో ఒక పాటలో లాగా ఏదో అయిపోలేదు, కానీ జీవితంలో ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక అడుగు ముందుకేసాను. పడతాం లేకడం అయింది కామను, తర్వాత కొన్నిసార్లు పడతాం కొన్నిసార్లు లెగుస్తాం, కానీ ప్రయత్నం అయితే మొదలు పెట్టాను. నా జీవితంలో ప్రయత్నం మొదలు పెట్టడానికి ఒక ఇన్స్పిరేషన్గా అనిపించింది నాకు ఆ ఇన్సిడెంట్. సో అందుకని నాకు అది ఆ పర్టికులర్ కట్అవుట్ నాకు చాలా ఇష్టం. చాలా సందర్భాల్లో నేను స్క్రీన్ షేవర్లో కూడా పెట్టుకుని చూసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు లోగా ఉన్నప్పుడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలా కనెక్ట్ అవుతారు కదా, నాకు అలా కనెక్ట్ అయిపోయింది ఆ కట్అవుట్. దాన్ని నేను అవకాశం వచ్చినప్పుడు పెట్టేద్దాం అనుకున్నాను, పెట్టేశాను అంతే. అల్లి బెస్ట్ అండి, థ్యాంక్ యూ. సత్యదేవ్ గారు హాయ్ అండి, హలో అండి. ఐఎమ్ బబిత. కృష్ణమ్మ పోస్టర్ ట్రైలర్ చాలా బాగుంది. అయితే ఇంతకు ముందు వరకు యూఆర్ అన్ అండర్ రేటెడ్ యాక్టర్ యాజ్ పర్ మై నాలెడ్జ్, కానీ దీని తర్వాత మీరు మీకు అంటూ ఒక రికగ్నైజేషన్ వచ్చేసింది, కాకపోతే ఒక సక్సెస్ రేట్ అనేది మిగతా వాళ్ళతో చూసుకుంటే మీకు కొంచెం తక్కువే అనేది నేను అంటాను. అయితే హార్డ్ వర్క్ మీరు అంటే ఎగ్జాక్ట్లీ, సో హార్డ్ వర్క్ అనేది ఎంత చేస్తున్నా కూడా లక్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు హార్డ్ వర్క్ని నమ్ముతారా, లక్ని నమ్ముతారా? యాక్చువల్లీ రెండింటిని నమ్ముతానండి. అంటే ముందు అది నమ్మేవాడిని కాదు. ఐ థింక్ పెరుగుతున్న కొద్దీ జీవితంలో జరిగిన కొన్నిటిని బట్టి ఐ థింక్ లక్ అనేది కూడా ఇట్ ప్లేస్ ఎ పార్ట్ అని తర్వాత తెలుసుకున్నాను. బట్ ఐ థింక్ హార్డ్ వర్క్ ఈజ్ డ్యూరింగ్ ద షూట్ అండి. షూట్ అంతా చేసేసి మనం షూట్ని ఎంత 100% ఎఫర్ట్ పెడతాం అనేది ద హార్డ్ వర్క్ అనేది అప్పుడు జరుగుతుంది. బట్ లక్ అనేది ఇట్స్ ఆల్ అంత హార్డ్ వర్క్ పెట్టిన తర్వాత ఇప్పుడు రేపు ఇస్ వాట్ లక్ అనేది రేపు తెలుస్తుంది మనకి. ఐఎమ్ కాన్ఫిడెంట్. బట్ ఈ లక్ ఏదైనా కొంచెం దాని గేమ్ ఆడాలన్నా, దాని తాలూకా కొన్ని ఏమైనా కొన్ని టాలెంట్ అది చూపించాలంటే అది రేపు చూపించాలి. బట్ ఐ బిలీవ్ ఇన్ మై హార్డ్ వర్క్ 100%. ఇప్పుడు కాదు రేపు పొద్దున, అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ మై హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అంటే మీ ప్రతి సినిమా కూడా చాలా, అంటే సినిమా కమర్షియల్గా రీచ్ అవ్వకపోయినా ఆడియన్స్ మాత్రం ప్రతి ఒక్కరూ మీ సినిమాని చాలా ఇష్టపడే వాళ్ళు, మీ యాక్టింగ్ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కాబట్టి అందుకే ఈ క్వశ్చన్ అడిగాను. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఏది కూడా కమర్షియల్గా హిట్ అవ్వాలి అండ్ మీరు అనుకుంటున్నారు లక్ ఈ సినిమాతో రావాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సత్యం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అన్న, చాలా పాజిటివ్ ఉంది అండ్ చాలా మంది క్వశ్చన్స్ అడిగేశారు. థ్యాంక్స్ అన్న. బట్ అంటే మన రెండు తెలుగు రాష్ట్రాలకి అంటే భవానీమాల అనేది చాలా వాల్యుబుల్ అని, సో బ్యాక్డ్రాప్లో చూసుకుంటే మీరు భవానీమాల్లో ఉండి ఆ యాక్షన్ సీక్వెన్స్ చేశారు, సో అది ఎలా అనిపించింది అన్న? అది నేను మా డైరెక్టర్కి ఇస్తాను అన్న ఈ ఒక్క క్వశ్చన్. వేసింది మీరు కాబట్టి ఫస్ట్ మీరు చెప్తే, డైరెక్టర్ గారు ఎందుకు వేయించారు అనేది అడుగుతుంది. దాని తర్వాత ఇంకొక క్వశ్చన్ మనం ఇవ్వండి. అది ఏంటంటే అమ్మవారు అంటేనే ఉగ్ర స్వరూపం, అమ్మవారు అంటేనే దుష్ట సంహారం. ఆ విధంగా మేము కన్విన్స్ అయ్యి చేసిన ఎపిసోడ్ ఆ విధంగానే. దుష్ట సంహారానికి దానికి ప్రతీకగా అమ్మవారిని మనం భావిస్తూ ఉంటాం. అమ్మవారు ఎప్పుడు కూడా పాపం పెంచిన్నప్పుడు తప్పకుండా తన దగ్గర ఉన్న వెపన్స్ ఏదో వాడి ఖచ్చితంగా మనం సేవ్ చేస్తూ ఉంటుంది. సో ఆమెలోనే లక్ష్యం ఉంది కాబట్టి దాని నుంచే మేము ఇన్స్పైర్ అయ్యాం. అంతే అన్న, సేమ్ యాజ్ ఇట్ ఇస్. అంటే నేను ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఇన్ ది ఫిల్మ్, అందుకే నేను ఎక్కువ అంటే దాని గురించి డీటెయిలింగ్ లో చెప్పలేను, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ సీక్వెన్స్. వేసుకొని చేసేటప్పుడు మీకు అంటే
ఆ మాలలో ఉండేటప్పుడే ఒక్కొక్కరికి లోపల ఒక ఎనర్జీ వస్తుంది కదా. సో సీక్వెన్స్ గురించి కాకపోయినా మీకు ఎలా అనిపించింది? మామూలు ఎనర్జీ కాదు అసలు. నువ్వు మీరు ఆ సీక్వెన్స్ రేపు చూడండి అన్న, మీరు ఆ సీక్వెన్స్ చూస్తే ఆ ఎందుకు అది వేసుకున్నారు, అది వేసుకున్న తర్వాత ఏం జరిగిందో మీకు తెలుస్తుంది. ఆ టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. సో కృష్ణమ్మ అనేది టైటిల్ అది టైటిల్ అనేది చాలా వైబ్రేషన్ వచ్చింది. సో ఈ మూవీలు చూసుకుంటే వాట్ ఇస్ డ్రైవింగ్ ఆఫ్ టు దిస్ ఫిలిం, అంటే దీంట్లో స్టోరీలో మనం చూసుకుంటే ఫ్రెండ్షిప్ కనబడుతుంది, అట్లాగే ఒక పొలిటికల్ జానర్ కనబడుతుంది, అట్లాగే పోలీస్ బ్రూటాలిటీ కనబడుతుంది. సో ఈ మూవీలో మీకు డ్రైవింగ్ ఫోర్స్ అంటే ఇది చేయాలి, నీకు అది పాత్రని కరెక్ట్గా సెట్ అవుతానో మీరు ఎట్లా అనిపించింది? ఇది అంటే ఎందుకు చేయాలన్న దానికి నాకు చాలా రీజన్స్ ఉన్నాయండి. ఒకటి, ఫస్ట్ థింగ్ ఈ సినిమాలో నేను నిన్న కూడా చెప్పినట్టు అందరికంట లాస్ట్ నా దగ్గరకు వచ్చింది. దానికి ముందే శివకరొట్టాల గారు ప్రజెంటర్ అవ్వడం, కృష్ణ గారు, కాలభైరవ డైరెక్టర్, డైరెక్టర్ చాలామంది యాక్టర్స్ కూడా అప్పుడు ఫైనలైజ్ అయిపోయాడు. సో ఫైనల్గా నా దగ్గరకు వచ్చింది. అండ్ నా దగ్గరకు వచ్చినప్పటికి ఇది ఇంకా ఒక మంచి ఫుల్ మీల్స్ లాగా నాకు బేసికలీ తినడానికి రెడీగా ఉన్నట్టు వచ్చిన రోల్ ఇది. అంటే చాలా గొప్ప విషయం ఏంటంటే ఆ 4 hours 20 minutes తను చెప్పాడు అని నేను చెప్పడం జరిగింది కదా, బట్ ఆ 4 hours 20 minutes తను 2 hours 10 minutes చూపించాడు సినిమాలో. అండ్ అరే నో వే ఐ కెన్ మిస్ దిస్ అనిపించింది. అంటే ఈరోజు మీరు ట్రైలర్ చూస్తున్నా, పాటలు చూస్తున్నా, ఎందుకని నేను అనుకుంటున్నాను, రేపు సినిమా చూస్తే ఇంకొంచెం డబుల్గా ఇంపాక్ట్ మీకు అర్థమవుతుంది. కానీ ఇమీడియట్గా నేను అయితే మా మేనేజర్తో మాట్లాడినప్పుడు వాళ్ళు అన్నారు 2 days చెప్పండి సార్, 2 days చెప్తే మాకు సరిపోద్దు అన్నారు. మాకు ఎందుకు నాకు ఎందుకు డౌట్ వచ్చింది 2 days ఇంకెవరికైనా చెప్తే ఎవరు వదలదు విన్నవాళ్ళు, అనవసరంగా నేను మళ్ళీ ఎందుకు వదులుకోవడం అని కింద ఇమీడియట్గా విన్న దగ్గరే ఓకే చేసేసి షూట్కి వెళ్ళిపోయేలా చెప్పిన స్టోరీ ఇది. సో ఆ విధంగా నాకు ఎంత ఇష్టపడ్డాను ఈ కథని మీకు అర్థమవుతుంది. సార్ ఇటువంటి జానర్స్ లో మనం చాలా చూసాం, ప్రొడ్యూస్ బ్రూటాలిటీలో, అంటే ఒక ఇన్నోసెంట్స్ తీసుకెళ్లి రాంగ్ కేసు పెట్టి సెల్ లో పెట్టడం. సో ఇలాంటి జానర్స్ లో మనం చాలా ఇంపాక్ట్ ఉన్న ఫిలిం తమిళ్లో వచ్చింది, బేసార్ అనగా. సో 2015 వచ్చింది, సేమ్ ఇన్నోసెంట్ పీపుల్ తీసుకెళ్లి టార్చర్ చేస్తారు, సంథింగ్ రాంగ్ కేసెస్ పెట్టి. సో ఆ మూవీ నుంచి ఏమైనా రిఫరెన్స్ తీసుకున్నారా? ఇందులో అది చిన్న లైఫ్ లో పార్ట్, అది కథ కాదు మొత్తం కథ కదా. సో ముగ్గురు ఈ మనుషులు, ఆ కృష్ణమ్మ, ఆ ముగ్గురే ఈ కథ అండి. ఆ కథలో మాకు ఎలివేట్ చేయాలనుకున్న ఎమోషన్స్లో అలాంటి ఒక సీక్వెన్స్ ఉంటే బాగుంటుంది అనుకుంది. అండ్ నేను రియల్ ఇన్ఫ్లుయెన్స్ నుంచే తీసుకున్న రిఫరెన్స్ అది, దాన్ని పెట్టుకోవడం జరిగింది. బియాండ్ ది ఒక పోలీస్ బ్రూటాలిటీ చూపించే సినిమాను ఒక క్రైమ్ థ్రిల్లర్ కాదు, ప్యూర్గా చెప్తున్నా కదా, హ్యూమన్ ఎమోషన్. ఫైనల్ క్వశ్చన్. మలుచుకుంటూ ఉంటారు. సో అలా ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మీలో మీరు మార్చుకున్నది ఏంటి? కొంచెం కోపం ఎక్కువ పెంచుకున్నాను యాక్చువల్లీ. ధర్మాగ్రహం ఉండాలి మనిషి. ఓకే, అన్యాయం జరుగుతుంది ఊరుకో. అండ్ వన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. సో మీరు రామసేతులో క్యారెక్టర్ చేశారు, హనుమాన్ క్యారెక్టర్. సో అంటే లైక్ ఆ క్యారెక్టర్ రివీల్ అవుతున్నప్పుడు డెఫినెట్లీ అంటే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. సో ఆ ఎక్స్పీరియన్స్ ఒక్కసారి. ఏపీ క్యారెక్టర్ ఆంజనేయ పుష్పకుమార్. అంటే ఏపీ లాంటి క్యారెక్టర్స్ మనం అనుకుంటే మన దగ్గర వచ్చేవి కాదండి యాక్చువల్లీ. అంటే మనకు అది కావాలని మనం ఎంత ఇష్ట కింద మీద కూడా ఆడిషన్ తెచ్చినాం. అది ఆ విషయంలో నాకు నిజంగా ఆ క్యారెక్టర్ నా ఒళ్ళో పడిందనే నేను అనుకుంటాను. అది నన్ను అదే నన్ను చూస్ చేసుకుందని నేను అనుకుంటాను. ఎందుకంటే నాకు ఎక్కడి నుంచో సంజయ్ లీలా బన్సాలి గారి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది ఫస్ట్. అక్కడ ఆ టీమ్ మెంబర్ ఒక ఆవిడ కాల్ చేసి ఇలా ఒక ఇది ఉంది, మీకు అక్షయ్ కుమార్ గారి సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ అండి. అంటే నేను వదిలేండి, నేను ఇక్కడ ఏదో చేసుకుంటున్నాను, నేను మళ్ళీ అంత దూరం అని చెప్పి అనుకున్నాను. అంటే మీకు అర్థం కావట్లేదండి, రోల్ చాలా మంచిదండి. అంటే రోల్ అందరూ మంచిదనే అంటారు అని అనుకున్నాం అనమాట. బట్ లేటర్ తను రోజు మెసేజ్ చేస్తున్నారు, కెన్ యూ సే సంథింగ్ అబౌట్ దిస్ అని. అంటే నేను ఒకరోజు చెప్పాను, లేదండి ఐ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్. అంటే యు నాట్ అండర్స్టాండింగ్, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇంపార్టెంట్ రోల్ వాట్ ఇస్ ద రోల్ చెప్పండి అన్న. చెప్పకూడదండి, మీరు ఒప్పుకుంటానంటే చెప్తానండి అంటున్నారు.
అలా ఎలా అవుతుందండి అంటే దెన్ ఫైనలీ తను రివీల్ చేసింది. అప్పుడు నాకు షాక్ అయింది, ఏంటి వారం పది రోజుల నుంచి నేను ఈ రోల్ని, ఈ రోల్ మీరు ముందే చెప్పచ్చు కదా అంటే వి హ్యావ్ సమ్ ప్రోటోకాల్స్. ఓకే కానీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, డైరెక్టర్ మీకు మళ్ళీ కథ చెప్పినప్పుడు ఫస్ట్ టైం ఇట్టినట్టు యాక్ట్ చేయండి అని చెప్పాను. సో అప్పుడు మళ్ళీ నేను ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చి వావ్ ఇదా రోల్ అని చెప్పి వాట్ ఎవర్ అది చేసి, అంటే నేను ఎందుకు ఇది చెప్పానంటే అండి లైక్ అలాంటివి మనం ఇదే నేను అన్నట్టు అది నాకు వచ్చిందని నాకు తెలియదు. 10 డేస్ నుంచి పాపం ఆవిడ అడుగుతూనే ఉన్నారు, బట్ నాకు రోల్ తెలియదు కదా, సో వెంటనే ఏం చెప్పలేకపోయాను. బట్ లేటర్ దట్స్ హౌ ఇట్ కేమ్ టు మీ అండ్ ఐమ్ వెరీ వెరీ ఫార్చునేట్ యాజ్ అ యూనో నేను ఆంజనేయ స్వామి బాగా నమ్ముతాను భక్తుడిని. సో ఏదో అవన్నీ అలా కుదిరే అనిపిస్తుంది. సో ఆ చూజీ తోటే క్యారెక్టర్స్ అన్ని చూస్ చేసుకుంటారు కాబట్టి కృష్ణమ్మ కూడా అలాగే. సో ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అంజనేయ. డైరెక్టర్ గారికి, డైరెక్టర్ చెప్పండి సార్ ఈ సినిమాకు కొరటాల శివ గారు ప్రెజెన్స్ రావడం వల్ల ఏమైనా రెస్పాన్సిబిలిటీ పెరిగిందా సినిమా అంటే మీరు డైరెక్షన్ చేసినప్పుడు ఖచ్చితంగా బయట కొరటాల శివ గారు ప్రెజెన్స్ అని సరే డెఫినెట్గా ఆయన అన్ని సినిమాలన్నీ చాలా పవర్ఫుల్ గా ఉంది. సో ఆ సత్యదేవ్ గారి క్యారెక్టరైజేషన్ విషయంలో కానీ అంటే ఆ క్యారెక్టరైజేషన్ చూస్తుంటే మెచ్చూరు ప్రభాస్ గారి క్యారెక్టర్ ఇంటెన్స్ కనిపిస్తుంది. సో అలా అలా ఏమన్నా శివ గారి ఇంపాక్ట్ ఏమన్నా ఉందా? ఆయన చెప్పింది ఏంటంటే నేను రావడం వల్ల నువ్వు రెస్పాన్సిబిలిటీ పెంచుకోబాకు, నేను నీ స్కూల్లోకి వస్తున్నాను నీ ఇంట్లో, సో నువ్వు నువ్వు దారిలో పో, అసలు దీన్ని యాజ్ ఇట్ ఈస్గా స్క్రీన్ మీదకి అన్వయించే క్రమంలో నీకేమేం కావాలని ఆయన వచ్చింది. ఆయన స్కూల్లోకి నేను వెళ్తే ఆయన నన్ను మెడబెట్టి బయటికి ఎంటేసాడు అప్పుడే. యా డెఫినెట్లీ సినిమా చూసారా సార్? అయిపోయిన తర్వాత అదే చెప్తుందండి, ఆయన కథ అన్నారు తర్వాత సినిమా చూశారు, సినిమా చూశాక బయటకు వచ్చి ఆయన చెప్పింది ఒకటే, నువ్వు ఏ పేరుతో అయితే నేను అడిగానో అది ఇచ్చావు కాబట్టి దీన్ని రిలీజ్ చేద్దాం అని చెప్పి అన్నారు అది.